నమస్కారం. వార్తా విశ్లేషణ కార్యక్రమం లైవ్ షోకి స్వాగతం. ముందుగా ఈరోజు విశ్లేషణ సాక్షి తెలంగాణ. రాష్ట్రంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై ఆ పార్టీ అధిష్టానం కఠిన చర్యలకు సిద్ధమైనట్టు సమాచారం. చికోటి ప్రవీణ్పై ఈడీ కేసు నమోదైంది. హవాలా ద్వారా భారీగా మనీ లాండరింగ్కు పాల్పడినట్లు గుర్తించారు. కల్వకుంట్ల కుటుంబ పాలకులు కేంద్ర ప్రభుత్వం మీద నిందలు మోపడం ఆపి రాష్ట్ర పాలనపై దృష్టి పెట్టాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సూచించారు. హైదరాబాద్లో పలు ప్రాంతాలు మూసీ నది వరద నీరు ముంచెత్తింది. రాష్ట్ర ప్రభుత్వానికి భారీ ఊరట. గతంలో నిలుపుదల చేసిన 10,200 కోట్ల రూపాయల రుణాలను తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వానికి తాజాగా కేంద్రం అనుమతిచ్చింది. సాక్షి ఆంధ్రప్రదేశ్. పోలవరం ముంపు ప్రాంతం కాంటూర్ లెవెల్ 45.72లో ఉన్నవారికి నష్టపరిహారం అందించిన తర్వాతే ప్రాజెక్టును పూర్తిగా నింపుతామని సీఎం జగన్ స్పష్టం చేశారు. R&R ప్యాకేజీ నిధుల కోసం కేంద్రంతో పోరాటం చేస్తున్నామని చెప్పారు. దాదాపు 23,000 కోట్ల రూపాయలు రావాలని అందుకోసం కేంద్రంతో యుద్ధం చేస్తున్నామని అన్నారు. వరద బాధితులకు 2 నెలల్లో పరిహారం అందిస్తామని సీఎం భరోసా ఇచ్చారు. ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ విధానం అమలుకు వైద్య ఆరోగ్య శాఖ కసరత్తు ముమ్మరం చేసింది. ఆగస్టు 15 నుంచి విధానం అమలు చేయాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. ఈనాడు తెలంగాణ. క్యాంపస్ ఇంటర్వ్యూలో వార్షిక సగటు వేతనం హైదరాబాద్ గచ్చిబౌలిలోని IIIT దేశంలో అగ్రగామిగా నిలిచిందంటూ వార్తనిచ్చారు. తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఇప్పట్లో లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈడీ చర్యలు రాజ్యాంగబద్ధమేనని సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. తెలంగాణ రాష్ట్రం వివిధ అంశాల్లో మంచి పనితీరు కనపరుస్తున్నా రుణాల సేకరణకు ఆంక్షలు పెడుతున్నారని సీఎం కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్. ఏపీలో కాస్ట్ షేరింగ్ విధానం కింద రైల్వే ప్రాజెక్టులకు రాష్ట్ర ప్రభుత్వం 1,798 కోట్ల రూపాయలు చెల్లించాల్సిందని రాష్ట్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ అన్నారు. పోలవరం నిధుల కోసం కేంద్రాన్ని బతిమలాడుతూనే ఉన్నామని సీఎం జగన్ అన్న వార్తను ప్రముఖంగా ఇచ్చారు. నిర్బంధించే పరామర్శలంటూ సీఎం పర్యటన కోసం కిలోమీటర్ల పొడవున్న బ్యారికేడ్లు అంటూ వ్యతిరేక కథనాన్ని ఇచ్చారు. నమస్తే తెలంగాణ. ఇది ప్రజాస్వామ్యమా మోడీ స్వామ్యమా? బెంగాల్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బీజేపీ నేత మిథున్ చక్రవర్తి అంటున్నట్టు బ్యానర్ కథనాన్ని ఇచ్చారు. భారత స్వాతంత్ర వజ్రోత్సవాలను 15 రోజుల పాటు పెద్ద ఎత్తున నిర్వహించనున్నట్లు ఉత్సవ కమిటీ చైర్మన్ ఎంపీ కేశవరావు చెప్పారు. 14 కోట్ల కొరువులకు వాగ్దానం చేసి ఇచ్చింది 7 లక్షలైతే నిరుద్యోగులకు వెన్నుపోటు పొడిచిన మోడీ సర్కార్ అంటూ కథనాన్ని ఇచ్చారు. వార్త. ధాన్యం సేకరణకు మరో 45 రోజుల గడువును కేంద్రం పెంచింది. బీఎస్ఎన్ఎల్కు ఊతం ఇచ్చేందుకు ఉద్దేశించిన 1.64 లక్షల కోట్ల రూపాయల ప్యాకేజీకి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. సూర్య. ఫిలిప్పీన్స్ ఉత్తర ప్రాంతంలో లుజ్వాన్ ద్వీపాన్ని భారీ భూకంపం కుదిపేసింది. రెక్టర్ స్కేల్పై 7.1 తీవ్రతో ప్రకంపనలు నమోదైనట్లు ఆ దేశం అధికారులు ప్రకటించారు. హైదరాబాద్లో వరద బాధిత ప్రాంతాల్లో సహాయ చర్యలు వేగవంతం చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. పోలవరం ముంపు మండలాల్లో నేడు చంద్రబాబు పర్యటిస్తారు. నవ తెలంగాణ. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడాలని సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యుడు బివి రాఘవులు ఆ పార్టీ శ్రేణులకు పిలిపించారు. పాల ఉత్పత్తులు యంత్రాలపై జీఎస్టీ రద్దు చేయాలని పాడి రైతులు ఆందోళన చేపట్టారు. మన తెలంగాణ. భారీ వరదలతో హైదరాబాద్లో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. రాజ్యసభలో సస్పెన్షన్ గురైన 20 మంది విపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలో 50 గంటల నిరసన దీక్ష చేపట్టారు. ఆంధ్రప్రభ. కమలంగుట్టికి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి బండి సంజయ్ ధృవీకరణ అంటూ వార్తనిచ్చారు. దేశ రాజధాని ఢిల్లీ నుంచే తెలంగాణ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని వరద పరిస్థితులపై ప్రత్యేక దృష్టి సారించారు. వెలుగు. వర్షాలు తగ్గాక రోడ్లు రిపేర్ చేస్తాం. హైదరాబాద్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు వేగవంతం చేయాలని మంత్రి కేటీఆర్ ఆదేశారు. విధి లేక మరోవైపు వరదలతో తెలంగాణలో ప్రత్యామ్నాయ పంటలు కష్టమేనంటూ వార్తనిచ్చారు. ప్రజాపక్షం. సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటే ప్రత్యక్ష ఆందోళన దిగుతామని సిపిఐ హెచ్చరించింది. దక్కన్ క్రానికల్. 5G స్పెక్ట్రమ్ వేలంలో 2వ రోజు 1,49,000 కోట్ల రూపాయలు విలువైన స్పెక్ట్రమ్కు టెలికంపెనీలు బిడ్లు వేశాయి. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్ఎన్ఎల్కు మౌలిక సదుపాయాలు మెరుగుపరుచుకునేందుకు 64,000 కోట్ల ప్యాకేజీ కేంద్రం ఆమోదం తెలిపింది. హిందూ. మనీ లాండరింగ్ కింద నిరోధ చట్టం కింద అవినీతి ఆరోపణలతో సోదాలు అరెస్టులు ఆస్తులు జప్తు చేసేందుకు ఈడీకి అధికారం ఉందని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. కాగా ఈ తీర్పు వల్ల మరిన్ని వేధింపులు పెరుగుతాయని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. టైమ్స్ ఆఫ్ ఇండియా. నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీని ఈడీ 3 గంటల పాటు ప్రశ్నించింది. ఈ కేసులో ఈడీ త్వరలోనే ఛార్జ్షీట్ దాఖలు చేయబోతోంది. దేశ చరిత్రలో 2022 వేసవి కాలం అత్యంత వేడి సంవత్సరాల్లో ఒకటిగా నిలిచింది. హన్స్ ఇండియా. సస్పెన్షన్ గురైన రాజ్యసభ సభ్యులంతా పార్లమెంటు ఆవరణలో రిలే దీక్షలు చేపట్టారు. రాజ్యసభ నుంచి 20, లోక్సభ నుంచి 4 50 గంటల పాటు ఆందోళన చేయనున్నారు. విదేశీ ఉపగ్రహాలు నింగిలోకి తీసుకువెళ్లడం ద్వారా ఇస్రో
279 కోట్ల అమెరికన్ డాలర్లను సంపాదించింది ఇండియన్ ఎక్స్ప్రెస్. చెన్నై వేదికగా 44వ చెస్ ఒలింపియాడ్ ఇవాళ ప్రారంభం కానుంది. ఆతిథ్య భారత్ నుంచి పురుషుల విభాగంలో 3, మహిళల విభాగంలో 3 జట్లు టోర్నీలో పాల్గొంటున్నాయి. స్పైస్ జెట్ విమాన సర్వీసులు 50% మేర తగ్గిస్తూ డీజీసీఏ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ టుడే. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్థానాలు పెంపు 20-26 సంవత్సరం వరకు ఉండదని కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ స్పష్టం చేశారు. రాజ్యసభలో ఈ విషయం చెప్పారు. భారత్లోని 10 నగరాల్లో వీధులను గుర్తించే సేవలను గూగుల్ మ్యాప్స్ ఇప్పటికీ అందుబాటులో తీసుకొచ్చింది. ఇంకా అతిథుల పరిచయం. శ్రీ ప్రేమేందర్రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యదర్శి, శ్రీ కొణిగాల మహేష్ గారు ఏఐసీ సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నేత, శ్రీ రావుల శ్రీధర్ రెడ్డి గారు టీఆర్ఎస్ నేత, టీఎస్సీడబ్ల్యూఐడిసి చైర్మన్. ఇక తెలంగాణలో ఫిరాయింపుల రాజకీయం ఊపందుకుంటోందా? ప్రధానంగా నిన్న ఇవాళ వచ్చిన వార్తలు చూస్తే టీఆర్ఎస్ నుంచి కూడా 10 మంది ఎమ్మెల్యేలని, ఒక ఎంపీని ఆకర్షించే పనిలో బీజేపీ పడిందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పటికే కాంగ్రెస్ సంబంధించి మాత్రం కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని దాదాపు ఆకర్షణ పూర్తయినట్లుగానే ఉంది. ఇవాళ రేపు ఆయన ఢిల్లీ కూడా వెళ్ళి పెద్దల సమక్షంలో బీజేపీ పెద్దలను కలుస్తారని, బండి సంజయ్ తదితరులు ఆయనతో పాటు ఉంటారని కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అసలు ఈ ఫిరాయింపులు, మరోవైపు నమస్తే తెలంగాణ పత్రికలో ఒక ఆసక్తికరమైన కథనాన్ని ఇచ్చారు. బెంగాల్ ప్రభుత్వాన్ని కూల్చేస్తామని బీజేపీ నేత మధుమ చక్రవర్తి అన్న వ్యాఖ్యను ఆధారంగా 38 మంది తృణమూల కాంగ్రెస్ ఎమ్మెల్యేల టచ్లో ఉన్నారని చెప్పారట. అదే ఇప్పుడు ఈ 8 ఏళ్లలో 8 ప్రభుత్వాలను కూల్చివేసినటువంటి బీజేపీ తెలంగాణలోను, అలాగే బెంగాల్లోను, తమిళనాడులోను ఇదే తరహా, సారీ తమిళనాడు బెంగాల్లోను ఇదే తరహా ప్రేలాపనలు చేస్తున్నారంటూ వార్తనిచ్చారు. మరోవైపు టీఆర్ఎస్ సంబంధించి బీజేపీ నేతలు కూడా ఇక్కడ తీవ్ర విమర్శలు చేస్తూ టీఆర్ఎస్ నుంచి వలసలు వస్తాయని చెబుతున్నారు. టీఆర్ఎస్ కాంగ్రెస్ నుంచి వలసలు వస్తాయంటున్నారు. ఈ టీఆర్ఎస్ బీజేపీల మధ్య పోరులో కాంగ్రెస్ కూడా బలయ్యే పరిస్థితి వచ్చిందా? ముందుగా మహేష్ గారు చెప్పండి, ఏమిటి వాళ్ళిద్దరి మధ్య తగేద వచ్చి మీ పార్టీ మీద పడేదట్టు ఉంది ఎక్కువ? గుడ్ మార్నింగ్ కేఎస్ఆర్ గారు, లైవ్ లో ఉన్న పెద్దలకు నమస్కారం. వాళ్ళు అనుకోనే, అంటే ఇదేమి టీఆర్ఎస్ బీజేపీ వేరువేరుగా చేస్తున్న రాజకీయ తంత్రంగా నేనేం చూస్తలేను. వాళ్ళు తెలంగాణ మట్టుకు మాత్రం బీజేపీ అధికారంలో రాలేదు కాబట్టి కాంగ్రెస్ ఇక్కడ బలంగా ఉంది, మరోసారి అధికారంలోకి కాంగ్రెస్ రాకుండా అడ్డుకోవాలి కాబట్టి టీఆర్ఎస్ ను ప్రమోట్ చేసుకునే క్రమంలో టీఆర్ఎస్ కు కావాల్సిన వ్యూహాలు, చక్ర వ్యూహాలన్నీ కూడా, పద్మ వ్యూహాలన్నీ కూడా అక్కడ అమిత్ షా మోడీ గారి నుంచి వస్తాయి. వీరు ఇక్కడ వారి డైరెక్షన్ లో వీరు ఇక్కడ అమర్లు చేస్తున్నట్టుగానే చూడాల్సి వస్తుంది. బీజేపీ ఇక్కడ ఎంత ప్రజల ఆదరణ నోచుకోకపోయినా, మొన్నటి 3 రోజుల స్టంట్ తర్వాత కూడా ప్రజలు దానికి పెద్ద ఆదరణ లేకపోయినా, అది జరుగుతుంటే ఒక పక్క కాంగ్రెస్ లో చేరికలు జరుగుతా ఉన్నాయి. అది మోడీ గారి సభ తెల్లారే మేయర్ గారు, బడంపేట్ మేయర్ గారు కాంగ్రెస్ పార్టీలో, సిట్టింగ్ మేయర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యడం. సో ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు నుంచి చూస్తున్నారు కాబట్టి ఎట్లయినా బీజేపీని ఎంతో కొంత బలోపేతం చేసే బాధ్యత కేసీఆర్ గారికి ఇచ్చారు. దాని డైరెక్షన్ లో ఇవన్నీ నడుస్తున్నట్టుగా మనం చూడాలి. కాంగ్రెస్ ను బలహీనపరచడానికి ఇద్దరు కలిసే పనిచేస్తున్నారు అనేది నా వాదన. దాన్ని బయటకి వాళ్ళు సరే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవచ్చు. మీరు చూస్తున్నారు దేశవ్యాప్తంగా అనేక ప్రజా ప్రభుత్వాలను కూల్చేసి వాళ్ళ నియంకృతంగా వాళ్ళ ప్రభుత్వాలను ఎస్టాబ్లిష్ చేసుకునేదాన్ని బీజేపీ ఎంత దిగజాడు రాజకీయం చేస్తుందో దేశవ్యాప్తంగా మనం చూసినాము. ఈ రోజు రాష్ట్రంలో కూడా మా 12 మంది ఎమ్మెల్యేలను కొనుక్కు తీసుకపోయిన విషయం కానీ, ఇప్పుడు ఉన్న ఒక ఎమ్మెల్యేను ఇటు టీఆర్ఎస్ కాకుండా అటు బీజేపీ తీసుకునే ప్రయత్నం చేస్తా ఉంది. బట్ మా వంతుగా ఆ ఎమ్మెల్యేతో సంప్రదింపులు జరిపాము. మా వంతుగా సిఎల్పి లీడర్ బట్టి విక్రమార్క గారు దాదాపు సుదీర్ఘంగా 3 గంటల పాటు వారితో చర్చించారు. అంతర్గతంగా ఏమైనా ఉంటే మళ్ళీ చర్చిద్దామని చెప్పాం. కానీ వారు రాజగోపాల్ రెడ్డి గారికి మీకు అందరు తెలుసు, వారు కాంట్రాక్టర్, ఇతర రాష్ట్రాల్లో కూడా వారు వర్క్స్ చేస్తుంటారు. మొన్ననే కొన్ని రాష్ట్రాల్లో వర్క్స్ కూడా వచ్చినాయట. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కొంత పెద్ద ఎత్తున ఆర్థిక లాభం ఉంది కాబట్టి రాజగోపాల్ గారు ఒక అడుగు అటువైపు వేస్తున్నట్టుగా ఉన్నారు. దానికి ఇక బీజేపీ బలం లేక ఇది ఏదో చారిత్రాత్మక అవసరం, మోడీ అమిత్ షా ఇచ్చినటువంటి స్క్రిప్ట్ వాళ్ళతో భేటీ అయ్యి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదివే ప్రయత్నం చేసిండ్రు. బట్ ఇది ఏది కూడా ప్రజలు విశ్వసించట్లేదు, దయచేసి గమనించాలా. ఇక అంతమంది జాయిన్ అవుతారు, ఇంతమంది జాయిన్ అవుతారని చేరికల కమిటీ ఇతర రాజేందర్ గారు రోజుకు ఒక ప్రకటన ఇస్తున్నారు. ఆయన బాధల్లో ఏంటంటే బీజేపీ పార్టీలో చేరికల కమిటీ అయినప్పటి నుంచి, ఈటెల రాజేందర్ గారు కన్వీనర్ అయినప్పటి నుంచి ఎవరు డోర్ కొట్టినా కూడా డోర్లు మూసే పరిస్థితి ఉంది. ఫస్ట్ సర్వే అనే దాంతో ఒక ప్రయోగం చేశారు, అది విఫల ప్రయోగం అయింది, ప్రజలు నవ్వుకునే పరిస్థితికి వచ్చింది.
ఏది కనీసము డజన్ కు పైన స్థానాల్లో డజన్ స్థానాలు కరెక్ట్ గా అభ్యర్థులు లేరు, మిగతా 100 స్థానాల్లో అసలు అభ్యర్థులే లేరు బీజేపీకి. 104 స్థానాల్లో డిపాజిట్ కోల్పోయిన బీజేపీ పార్టీ మేము ఏకంగా అధికారానికి సూటి పెడుతున్నామంటే ప్రజలు నవ్వుతున్నారు. కాబట్టి ఎవరైనా ఇతర పార్టీలో బలమైన నాయకులకు గాలం వేసి నయానో భయానో వాళ్ళకి ఆర్థిక అవసరాలను తీర్చో లేదంటే వాళ్ళకున్న అవసరాలకు మేరకు వాళ్ళని జాయిన్ చేసుకోవాలి, తద్వారా బీజేపీ బలపడుతుంది అనే ప్రయత్నం. ఓకే, ఇది బాగానే ఉంది. ఓకే, ఇంతకుముందు హుజూరాబాద్ లో కాంగ్రెస్ 60,000 ఓట్లుంటే అవి 2,000కో 3,000కో పడిపోయినాయి. ఇప్పుడు మునుగోడుకు వచ్చేసరికి టీఆర్ఎస్ బీజేపీ మధ్య పోరాటం జరిగి కాంగ్రెస్ దెబ్బతింటే అప్పుడు కాంగ్రెస్ ఉనికికే ప్రమాదం వస్తుంది కదా. టీఆర్ఎస్ బీజేపీలో ఎవరు గెలుస్తారనేది వేరే చర్చ. లేదు, కాంగ్రెస్ నిజంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఆయన మీద పోటీకి పెడుతుందా, పెడితే ఆయన సిద్ధమవుతాడా? సో ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అంశాలు కదా సార్. ఇప్పుడు ఏదైతే మీరు కరెక్ట్ గా మీరు ఏదైతే ప్రశ్న అడిగిండో అదే ఈ రోజు టీఆర్ఎస్ బీజేపీ తెలంగాణ రాష్ట్రంలో కోరుకుంటుంది. అదే స్ట్రాటజీతో బీజేపీ టీఆర్ఎస్ కలిసి పనిచేస్తున్నాయి అంటున్నాయి. ఇప్పటిదాకా నేను చెప్పిన దానికి మీరు ఒక్క మాటలో సమాధానం చెప్పించిండ్రు. ఎందుకు అంటున్నా అంటే రేపు పొద్దున మునుగోడ ఎన్నికలు జరుగుతాయి. టీఆర్ఎస్ ఆల్రెడీ ఒక నెల నుంచి అక్కడ చేరికలు మొన్న గట్టుపల్లి మండలం కానీ ఇవన్నీ కూడా చేసి అక్కడ ప్రజలు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ బీజేపీ రాజగోపాల్ రెడ్డి గారు అభ్యర్థి ఉన్నారు, అన్ని ఆయనే చూసుకుంటారని అనుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ కి ఆ మునుగోడు కాన్స్టిట్యున్సీ అనేది కంచుకోవటం మొదటి నుంచి కూడా చివరి నిమిషంలో బీఫామ్ తీసుకొని పోయి గెలిచిండ్రు రాజగోపాల్ రెడ్డి గారు. సో డెఫినెట్ గా కాంగ్రెస్ బలంగా ఉన్నటువంటి పార్టీ. అక్కడ ఇప్పటికే అక్కడ బలంగా నాయకులు ఉన్నారు, వాళ్ళు పిలిస్తే కూడా సమావేశాలకు కూడా ఎవరో వారు నమ్మిన కొంతమంది వ్యక్తిగత అనుచరులు తప్ప పార్టీ ముఖ్య నాయకులు ఎవరు కూడా వారు పిలిచే రాజగోపాల్ రెడ్డి గారి సమావేశాలకు పోయిన దాఖలు ఇప్పటి వరకు లేదు. సో ఖచ్చితంగా ఒకవేళ రాజగోపాల్ రెడ్డి గారు రాజీనామా చేసి బీజేపీలో పోయినా ఇంకేడికి పోయినా ఉప ఎన్నిక వస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీ సత్తా చూపిస్తుంది. అయితే ఇక్కడ మీరన్నట్టు మీ మా ఇద్దరి మధ్యలో పోటీ ఏది టీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ సృష్టించి కాంగ్రెస్ ను ఈ ఆట నుంచి బయటికి పంపే కార్యక్రమమే ఆ అజెండానే మోడీ అమిత్ షా గారు కేసీఆర్ గారు కలిసి రచించి వ్యూహం అమలు చేస్తున్నారు. మీరు చూస్తుండ్రు 4-3 రోజుల కేసీఆర్ గారు ఢిల్లీ పోయి స్టడీస్ అప్పుడు లేదు, ప్రధాని కలిసింది లేదు, మంత్రులను కలిసింది లేదు, వాళ్ళకి వింటు పత్రాలు ఇచ్చింది లేదు. రాష్ట్రంలో ఒక పక్క వరదలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి, ప్రజలు ఇంకా వాళ్ళ ఇళ్లలో మట్టి కడుక్కునే పనిలో బిజీగా ఉన్నారు, పొలాలు నాశనం అయిపోయినాయి. ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో పోయి 3 రోజుల నుంచి ఇంతకెళ్ళి బయటకు వెళ్తలేడు. ఇక్కడ ఏమంటారు కదా, ఈడ రోమ్ నగరం కాలిపోతుంటే పిడిలు వాయించినట్టు రాష్ట్రంలో ప్రజల కష్టాలు ఉంటే కేంద్రం పోయిండు ఢిల్లీ పోయిండు ఏదైనా నిజంగా సాయం తీసుకొచ్చి మాకు సాయం చేస్తారంటే అట్లాంటిది ఏం లేదు, ఆయన ఇంట్లో కూర్చున్నాడు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది దయచేసి కేంద్రం మీద వీళ్ళు కొట్లాడడానికి సిద్ధంగా లేరు. ఇక్కడ చేస్తుందల్లా కాంగ్రెస్ బలంగా ఉంది, కాంగ్రెస్ వైపు వచ్చే ఓట్లన్నీ కూడా బీజేపీ కూడా బలంగా ఉందని చెప్పి నలుగురు నమ్మించి కాంగ్రెస్ కి వచ్చే ఓట్లను చీల్చుకుపోయి బీజేపీ అకౌంట్ వేయడమే వాళ్ళ ఉద్దేశం. అయితే మునుగోడుకు సంబంధించి సార్, మునుగోడుకు సంబంధించి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉప ఎన్నిక వస్తే కాంగ్రెస్ పార్టీ బలాన్ని నిరూపించుకుంటుంది. హుజూరాబాద్ విషయం ఎక్సెప్షనల్ కేసు. అంటే ఈటల రాజేందర్ గారు సెంటిమెంట్ ప్రయోగం చేయటం, నన్ను గెంటేసినారు మరి బ్రదర్ సోదరుడి మీద వెంకటరెడ్డి గారు రెడీ అవుతాడా అంటే, వారు ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు, ఆ ఎంపీ పదవికి రాజీనామా చేసి మళ్ళీ ఒక ఎన్నిక ఫేస్ చేయాలి, ఇవన్నీ ఆలోచన పార్టీ నిన్న చాలా సుదీర్ఘంగా చర్చించింది, ఇంకా చర్చిస్తుంది. జరగబోయే పరిణామాల మీద ఎప్పటికప్పుడు ఇంతకు ముందు ఎన్నట్టు లేనంత స్పీడ్ గా దీని మీద విశ్లేషణ జరుగుతుంది, చర్చలు జరుగుతుంది. సస్పెండ్ చేయలేకపోయారు కదా మీరు ఆయన్ని, ఇప్పుడు సస్పెండ్ చేస్తే ఎట్లా? ఇప్పుడు మన ఆంధ్రాలో కొనాడు మన వలన్నేని వంశీలాగా ఇంకో ఇండిపెండెంట్ మెంబర్ గా కూర్చోమంటారా? పార్టీని సస్పెండ్ చేస్తే ఆయన రిజైన్ చేయకపోతే అట్లంటారా? మన అంతే కదా. ఇప్పుడు అదే ఇప్పుడు ఆయన పార్టీ నుంచి ఆయన కూడా అదే కోరుకున్నాడు ఇన్ని రోజులు, నన్ను సస్పెండ్ చేస్తే నేను ఇండిపెండెంట్ మెంబరు, అవసరమైతే కాంట్రాక్ట్లు ఎవరు బాగా ఆఫర్ ఇస్తే వాళ్ళకి నేను మద్దతుగా సభలో వాళ్ళ సీట్లలో కూర్చుంటానని చెప్పి వారు కూడా ఆశించారు. కానీ అది జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే రిజైన్ చేసి పొమ్మంటున్నాం. ఒకవేళ పోయేది ఉంటే రిజైన్ చేసి పోవాలి, కానీ తినేది కాంగ్రెస్ సొమ్ము ఇన్ని రోజుల నుంచి వాళ్ళ వారు కానీ వారి అంటే వారు అన్న అదే క్రమశిక్షణతో ఉన్నారనుకోండి, వారు మాత్రం వారికి అన్ని అవకాశాలు ఇచ్చి ఎంపీగా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఏ అవకాశాలు అని మాలాంటి వాళ్ళు పార్టీ కోసం కొట్లాడుతున్నారు. అన్ని అవకాశాలు వచ్చిన వాళ్ళకి మరి ఇది అది ప్రజలు అబ్జర్వ్ చేస్తలేరా? వాళ్ళు పోతే అర్చిస్తారా? ఈటల రాజేందర్ గారిని ఎందుకు వెనకేసుకొచ్చారంటే నన్ను మధ్యంతరంగా ఇట్లా నన్ను పంపించిండు, నా మీద కుట్ర చేసిండు అని కేసీఆర్ అని చెప్పి ఆయన కన్విన్స్ చేసుకోగలిగిండు, ప్రజలు ఆ సెంటిమెంట్ కు తలొగ్గిండు కాబట్టి ఆ తీర్పు వచ్చింది.
మునుగోడు ఇది విల్ బి డిఫరెంట్ స్టోరీ సార్. ఈ హుజరాబాద్ తో దుబ్బాకతో అసలు మునుగోడుకు సంబంధం ఉంటదని నేను అనుకోవట్లేదు. అక్కడ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, మా బలాన్ని మరొకసారి నిరూపిస్తామని మాకు ఆ విశ్వాసం. రైట్, ప్రేమేంద్ర గారు చెప్పండి, ఏమిటి మీ స్ట్రాటజీ? ఇంకో ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వం మీద కూడా మీరు పంజాబ్ విసురుతున్నారా? నిజంగానే 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మీకు అందుబాటులోకి వచ్చారా, కాంటాక్ట్లోకి వచ్చారా? ఒక ఎంపీ కూడా అని కూడా నిన్న ప్రచారం జరిగింది, నిన్న ఇవాళంతా వార్తల్లో వస్తున్నాయి. ఏమిటి మీ మీద పెద్ద ఎత్తున వార్త రాశారు, ఇది ప్రజాస్వామ్యమా మోడీ స్వామ్యమా అని నమస్తే తెలంగాణ ప్రముఖంగా కూడా రాసింది. మరి తమిళనాడు అట్లాగే ఇతర చోట్ల కూడా ఇదే ప్రయోగాలు చేస్తున్నారు, తెలంగాణలో కూడా అట్లాగే చేస్తారా? నమస్తే తెలంగాణ పత్రిక గానీ టీఆర్ఎస్ గానీ అంతకంటే వేరే మాట్లాడగలుగుతారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి, బిఎస్పీ నుంచి, తెలుగుదేశం నుంచి అనేక మందిని రాజీనామా చేయకుండానే చేర్చుకొని వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చిన యొక్క టీఆర్ఎస్ పార్టీ ఇంకోటి గురించి మాట్లాడే అర్హత ఉన్నదా అని నేను అంటున్నా. భారతీయ జనతా పార్టీకి ఏ ప్రభుత్వాన్ని కూల్చవలసిన అవసరం లేదు, కూల్చే ఆలోచన లేదు. డెమోక్రటిక్ గా ఎప్పుడు ఎన్నికలు జరిగితే అప్పుడు ఇక్కడ టీఆర్ఎస్ ఓడించి బీజేపీ ఇక్కడ అధికారానికి రావాలని. అట్లాగే మీరే చెప్పారు కదా, టీఆర్ఎస్ వాళ్ళు, టీఆర్ఎస్ ఎట్లయితే ఇతర పార్టీలను అట్రాక్ట్ చేసిందో ఇప్పుడు అదే గేమ్ మీరు మొదలు పెట్టారా? నేనేమంటున్నానంటే వాళ్ళ యొక్క విధానం వేరు, మా విధానం వేరు. వాళ్ళ విధానం ఏంటంటే ఎక్కడ గెలిచినా వాళ్ళు చేర్చుకొని వాళ్ళకు మంత్రి పదవులు ఇచ్చి రాజీనామా చేయకుండానే ఉంచి. ఒకవేళ భారతీయ జనతా పార్టీలో విధానం ఏమిటంటే ఎవరైనా వేరే పార్టీలో గెలిచిన వాళ్ళు ఉంటే, ఇప్పుడు కర్ణాటకలో కానీ మీరు మధ్యప్రదేశ్లో కానీ ఎక్కడైనా చూశారు, వాళ్ళు గెలిచిన వాళ్ళు ఉంటే బీజేపీలో కనుక చేరితే వాళ్ళు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసి ప్రజా యొక్క తీర్పును కోరవలసి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రజాస్వామ్యయుతంగా నడుస్తుంది. ఏ సభ్యునికైనా ప్రజాస్వామ్యయుతంగా తన నిర్ణయం తను తీసుకోవచ్చు, స్వేచ్ఛ ఉంది. కాబట్టి ఆ విధంగా వచ్చే వాళ్ళు ఎవరైనా వస్తే రావచ్చు, కానీ మేము ఎవరిని కూడా ప్రలోభ పెట్టాం. ఒకటి, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు మారిపోతున్నాయి వేగంగా. ఏమిటంటే ఇక్కడ టీఆర్ఎస్ యొక్క గ్రాఫ్ పడిపోతున్నది, భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ పెరుగుతున్నది. విజ్ఞులనే రాజకీయ నాయకులు ఎవరైనా, ప్రజల అభిమానం ఎటువైపు ఉంది, ప్రజల ఆదరణ ఎటువైపు ఉంటే ఆ పార్టీలోకి వెళ్ళాలనే యొక్క ప్రయత్నం చేస్తారు. అటువంటి పరిస్థితిలో ఇవాళ బీజేపీ అయితే గెలుపు అవకాశం ఉంటుందనే ఒక ఆలోచన వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి ఆ విధంగానే వస్తున్నారు. రాజగోపాల్ రెడ్డి గారు వారే స్పష్టంగా చెప్పిండు, ఆయన కూడా ఒక మంచి రాజకీయవేత్త అనేక సంవత్సరాల నుంచి. ఆయన ఏం చెప్పిండు, ఈ కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ ను ఓడించలేదు, టీఆర్ఎస్ ను ఓడించే పార్టీ భారతీయ జనతా పార్టీ, అందుకోసం నేను భారతీయ జనతా పార్టీ గురించి ఆలోచిస్తున్నా అన్నాడు. ఆయన చెప్పలేదు, అమిత్ షా గారు ఇచ్చిన స్క్రిప్ట్ మహేష్ గారు మీరు చాలా సుదీర్ఘంగా చెప్పిండు నేను విన్నా. ఇప్పుడు మీ మన ఇద్దరం అనుకోగానే కాదు, ప్రజలందరికీ అనేక విషయాలు తెలుసు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎవరేం మాట్లాడుతున్నారని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే కాంగ్రెస్ కోటేస్తే టీఆర్ఎస్ కేసినట్టే అనుకుంటున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ కు గెలిపిస్తే 12 మంది ఎమ్మెల్యేలు పోయిండ్రు ఆల్రెడీ, మీరు ఏం చేయగలిగిండ్రు అంటే వాళ్ళు పోతున్న సమయంలో. అందుకోసం ప్రజలు ఏమనుకుంటున్నారంటే కాంగ్రెస్ కోటి వేయడం ఎందుకు, వేస్తే బీజేపీకి ఇద్దాం లేకపోతే టీఆర్ఎస్ కి ఇద్దాం అనుకున్నారు. కాబట్టి ఇన్ని రోజుల నుంచి టీఆర్ఎస్ కేసింది, ఇప్పుడు భారతీయ జనతా పార్టీ చేయాలనే ఒక ఆలోచనలో ఉన్నారు. కాబట్టి ఇటువంటి పరిస్థితిలో స్పష్టమైన యొక్క పరిస్థితి ఉంది. ఇంకోటి, కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటే అనడానికి అనేక సంఘటనలు ఉన్నాయి. గతంలో 2 పార్టీలు కలిసి పోటీ చేసినాయి, కలిసి రాష్ట్రంలో అధికారం ఉన్నాయి, కేంద్రంలో అధికారం ఉన్నాయి, ఇప్పుడు మళ్ళీ ఇది ఉన్న రాష్ట్రపతి ఎన్నికలు. అరే నేను చెప్పని బ్రదర్, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అవకాశం అంటే మీరా అవకాశం ఉన్నాను, నేను నిజం చెప్తున్నా. వారిని అడగండి, కేసీఆర్ గారు మహేష్ మహేష్ ఆగండి, మీరు ఆగండి, దయచేసి ఆగండి, ఆయన కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడుతున్నాను. శ్రీధర్ రెడ్డి మహేష్ గౌడ్ అనే వ్యక్తి మా నాయకుడు చనిపోయిండు, చనిపోయిన చోట వాళ్ళే ప్రపోజ్ చేసి ఇనానమస్ చేస్తామని మోసం చేసిండు, అది వేరు విషయం. కాబట్టి దానికి దీనికి కదా, నిన్న కాక మొన్న కదా కాంగ్రెస్ పార్టీతో మీరు ఎన్నికల్లో కలిసి సాగింది. తర్వాత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో రేపు సపోర్ట్ చేయరా? ఇప్పుడు పార్లమెంట్ లో కలిసి మీరు నడిపిస్తలేరా? అంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఇంకా నిర్ణయం తీసుకోలేదు, తటస్థంగా ఉండాలా ఏం చేయాలని ఆలోచిస్తున్నాం అంటున్నారు. అంటే ఎందుకనంటే ఎట్లా బీజేపీ గెలుస్తుంది కాబట్టి ఇంకా అక్కడ ఎందుకు అనే ఉద్దేశం ఆలోచిస్తుంది. ఇంకా మొన్న రాష్ట్రపతి ఎన్నికల్లో అయితే ఎట్లా చేసింది కదా, 2 అభ్యర్థులు పోయి పీకే పోయి అక్కడ సోనియా గాంధీ దగ్గర కలిసి ఇక్కడ వచ్చి ప్రగతి భవన్ లో స్టే చేసిండు కదా, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం కదా. కాబట్టి వాళ్ళకి ఏంటంటే, ఆయన చెప్పిండు కదా కేసీఆర్ గారు దేశవ్యాప్తంగా మనం
అది మన రాహుల్ గాంధీ మీద కానీ సోనియా గాంధీ మీద ఈడీ విషయంలో కూడా వ్యతిరేకం చేసిండు కదా, వాళ్ళన్నీ ఒకటే. నేనేమంటున్నంటే రాబోయే ఎన్నికల్లో ముందు కలిసి పోటీ చేయాలన్నా ఎన్నికల తర్వాత కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేయాలనే ఒక మీమాంసలో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఉన్న తప్పితే మరొకటి కాదు. ఇవాళ భారతీయ జనతా పార్టీ అందుకోసమే ముందు చెప్పండి పర్మిషన్ కోసం వచ్చిందా, ఉంటే ఎవరు పర్మిషన్ ఎవరు కోరుతానో, ఏడున్నర సంవత్సరాలు ఎవరి మధ్యన ఇద్దరు చేస్తున్నారో. రైట్, ఒక్క నిమిషం ప్రేమేంద్ర గారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మీరు ఇచ్చిన ఆఫర్ ఏంటి అది అడగండి. ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ఆఫర్, వెంకటరెడ్డి గారు రాజగోపాల్ రెడ్డి, రాజగోపాల్ రెడ్డి అదే రాజగోపాల్ వెంకటరెడ్డి గారిని కూడా ఎక్కడ లాక్కెళ్తారు అప్పుడే ఇంకా తొందర కూడా మారుతుంది. వారే చెప్పారు రాజగోపాల్ రెడ్డి గారు ఈ యొక్క కాంగ్రెస్ పార్టీతో టిఆర్ఎస్ ను ఓడించడం సాధ్యం కాదు, నాకు ఎట్టి పరిస్థితుల్లో టిఆర్ఎస్ ను ఓడించాలని. అరే మహేష్ గారు మాట్లాడు కదా, కాబట్టి ఖచ్చితంగా చాలా స్పష్టంగా చెప్పారు ఆయన ఈ యొక్క టిఆర్ఎస్ ను ఓడించవలసిందే, ప్రజా వ్యతిరేకమైన ప్రభుత్వం ఉంది, ఇది ఓడించాలంటే ఇది భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది. కాంగ్రెస్ పార్టీ సరే ఆయన ఏదో కాంగ్రెస్ అంతర్గత విషయాల గురించి మాట్లాడండి అదని మాకు అవసరం లేదు. నేనేం చెప్తున్నంటే ఆయన స్పష్టంగా చెప్పాడు ఈ రాష్ట్రంలోని యొక్క రాజకీయ పరిస్థితి మన సర్వేలు కూడా చూసాం మనం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రజా బలం పెరుగుతూ ఉంటే, ప్రజల ఆదరణ పెరుగుతుంటే ఏ రాజకీయ నాయకుడైనా అట్నే ఆలోచిస్తాడు. కాంగ్రెస్ పార్టీగా తటస్థులు కూడా వస్తున్నారు, మొన్న విశ్వేశ్వర రెడ్డి గారు రాలేదా, అదే విధంగా అనేక మంది వస్తున్నారు. విశ్వేశ్వర రెడ్డి గారు అయితే ఇప్పుడు ఆయన ఎప్పుడో కాంగ్రెస్ లో ఉండే కానీ తర్వాత కాంగ్రెస్ పార్టీ లేకుండా ఆయన తటస్థంగా ఉండే ఆయన భారతీయ జనతా పార్టీలోకి వచ్చిండు. కాబట్టి అట్లా అనేక మంది ఇవాళ ఆలోచన చేస్తున్నారు, అది టిఆర్ఎస్ వాళ్ళు కావచ్చు. అయితే నాకు ఆశ్చర్యం కాదు, ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం అంటే కేసీఆర్ అంత బలమైన నాయకుడు కదా, కజ్వేల్లో ఈటెల రాజేంద్ర గారు నేను పోటీ చేస్తా ఓడిస్తానంటారు ఏంటి, ఏంటి ఆ ధైర్యమా లేకపోతే ఏదో ఒకటి ఊరికే డైవర్షన్ పాలిటిక్స్? ఎందుకు డైవర్షన్ పాలిటిక్స్? ఈటెల రాజేంద్ర గారు ఒక అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఎస్, మరి ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ ఓడిపోయే క్రమంలో అనేక చోట్ల ముఖ్యమంత్రులు కూడా ఓడిపోయిండు, అనేక పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు ఓడిపోయిండు. కాబట్టి గజ్వేల్నే నేను పోటీ చేసి నా వాదన బలంగా ప్రజల్లోకి తీసుకెళ్తా అని చెప్పి ఆయన అన్నాడు. పార్టీ ఇంకా దానికి నిర్ణయం తీసుకోలేదు, బట్ ఆయన యొక్క ఆలోచన వెలిపుచ్చడంలో తప్పలేదు. కాబట్టి ఆయన ఆలోచన వెలిపుచ్చిండు, వెలిపుచ్చిన దానికి టిఆర్ఎస్ కింద మీద అయిపోతున్నారు కదా, చూసినాం కదా. మరి ఐదుగురు ఏడుగురు ఎనిమిది మంది కలిసి ప్రెస్ మీట్లు పెట్టడం, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి రాజేందర్ గారిని అంతగా ఆడిపోసుకోవడం, అదంతా అవసరం ఏమున్నదండి అనేది. వాళ్ళకి ఏమి లేకపోతే బీజేపీ థ్రెట్టే కాదనుకోండి, ఇది అవసరం లేదు కదా. కాంగ్రెస్ పార్టీ బీజేపీ థ్రెట్టే కాదనుకోండి, ఇవన్నీ ఇంత అవసరం లేదు కదా, ఇంత అడావుడి. వాళ్ళ రాజగోపాల్ రెడ్డి గారిని వాళ్ళు సస్పెండ్ చేస్తారా, లేదంటే వాళ్ళు సాగనంపుతారా, లేకపోతే ఆయనే రాజీనామా చేస్తారా, వెయిట్ అండ్ సీ చూద్దాం. ఉప ఎన్నిక వచ్చేటట్టుగా, ఉప ఎన్నిక ఖచ్చితంగా వస్తుందని మీరు నమ్ముతున్నారా? నేనేమంటున్నా అంటే ఇంకా కొద్దిగా సమయం పడుతుంది, అది ఉప ఎన్నిక జరుగుతుందా అంటే అట్లా కాదు. రాజగోపాల్ రెడ్డి గారికి అమిత్ షా గారు ఏదో హామీ ఇచ్చారని ఖచ్చితంగా ఉప ఎన్నిక వచ్చేటట్టు చూస్తాము, ఆ తర్వాత నేను గెలిపిస్తామన్నారని చెప్పి నిజంగా అంత ధైర్యం బీజేపీకి ఎట్లా చేయగలుగుతుంది? అక్కడ ఇంతవరకు అసలు మునుగోడులో మీకు అసలు బలమే లేదు కదా. ఇప్పుడు ఒకటి కేఎస్ గారు గారు 2018 మీరు అసెంబ్లీ ఎన్నికల్లో మా ఓట్ పర్సెంట్ వేరు, అదే 19 కొద్ది రోజుల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మా ఓట్ పర్సెంట్ వేరు, హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో మా ఓట్ పర్సెంటేజ్ వేరు, దుబ్బాక వేరు, హుజురాబాద్ వేరు. ఎప్పటికప్పుడు ఏ రెండు ఎన్నికలు ఒకటే కాదు. కాబట్టి పరిస్థితులు మారుతున్నాయి, భారతీయ జనతా పార్టీ వైపు ప్రజా యొక్క అభిమానం పెరుగుతున్నది, ప్రజా ఆదరణ పెరుగుతున్నది, చాలా మార్పులు వస్తున్నాయి, ఇంకా రాజకీయ పునరేకీకరణ ఈ తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్నది. ఇటువంటి ఒక స్థితిలో ఆ విజయ అవకాశాలు భారతీయ జనతా వైపు పుష్కలంగా ఉన్నాయి, జరగబోయేది అదే ఇవాళ. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీని 50 ఏళ్ళు ఆకర్షించిందో మీరు కూడా అదే పని చేయబోతున్నారు అనమాట. అట్లయితే మేము అదే చేయడం కాదు, పరిణామ క్రమంలో కొంతమంది వస్తున్నారు. మా పార్టీని మేము ముందు తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం, ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, మా విషయాలు చెప్తున్నాం. నరేంద్ర మోడీ గారి కార్యక్రమాల గురించి మేము పార్లమెంట్ ప్రవాస యోజన అని ఇవాళ జ్యోతిరాజ్ సింధ్యా గారు రేపు ఎల్లుండి ఇక్కడ హైదరాబాద్ పార్లమెంట్ లో పర్యటించబోతున్నారు. అనేక మంది మేము కిందికి వెళ్ళి ప్రజలను కలుసుకుంటున్నాం,
మా యొక్క బండి సంజయ్ గారు 2వ తారీఖు నుంచి మళ్ళీ 3వ విడత పాదయాత్ర చేస్తున్నాడు, బైక్ ర్యాలీలు చేస్తున్నాం, మేము ప్రజల దగ్గరికి వెళ్తున్నాం. ఆ క్రమంలో అనేక మంది వస్తున్నారు, తప్పితే అది సేమ్ టు సేమ్ ఏం కాదు. టిఆర్ఎస్ పరిస్థితి వేరు, బీజేపీ పరిస్థితి వేరు అంటున్నా. రైట్, రాజిరెడ్డి గారు కరీంనగర్ నుంచి. రాజిరెడ్డి గారు చెప్పండి, ఏమిటి ఈ గేమ్ ఎట్లా ఉంది మీకు, ఫిరాయింపుల గేమ్? తప్పుల మీద తప్పులు చేసుకుంటుంది సార్. ఎవరు కాంగ్రెస్ ఇప్పుడు గారు? కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఉద్యమప్పటి నుంచి డిక్లేర్ చేసినప్పుడు అప్పుడే ఇస్తే కాంగ్రెస్ మేలుకునేది, అక్కడ జగన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేస్తే ఆంధ్రప్రదేశ్ లా కవర్ అయ్యేది. ఇవన్నీ ఒక జాతీయ నాయకుడు అధ్యక్షుడు లేడు, ఇక్కడ వేరే పార్టీ నుంచి వచ్చిన పెట్టుకుని ఇంతమంది లీడర్లు ఉంటే ఒక్కరన్నా ఆ లీడర్ లక్షణాలు లేకుండా తీసుకొచ్చి రేవంత్ రెడ్డిని పెట్టుకుంటారు సార్. ఎవరికైనా ఉంటుంది లోపల, ఎందుకంటే నీళ్ళ బట్టి పార్టీలు పనిచేస్తే ఇంత అన్ని అర్హతలు ఉన్న వాళ్ళకు మాకు రాక ఎక్కడి నుంచి తీసుకొచ్చి పెట్టి ఇచ్చే వీళ్ళందరికీ లోపల ఉండదు సార్. నీళ్ళ బట్టి పనిచేసిన వాళ్ళకు ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ ఇలాంటి తప్పులు చేసుకుంటే పోతాం, దాని వలనే ఈ కాకపోతే గ్రౌండ్ లెవెల్ కొంత వరకున్నది. దాన్ని నాయకులు గెలుస్తుంటే మళ్ళీ వేరే పార్టీ నుంచి ఏమవుకుంటా ఈ ప్రాబ్లమ్స్ అన్ని ప్రజల్లో ఉన్నది. వాస్తవంగా బీజేపీ లోపల ప్రజల్లో బీజేపీ రావాలని ఉన్నది, గ్రౌండ్ లెవెల్లో ప్రజా అభిప్రాయం అయితే బీజేపీకి అనుకూలంగా ఉన్నది. ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి అనుకూలంగా ఉందంటారు వాతావరణం? కాకపోతే నాయకత్వం లోపాలు ఉండవచ్చు, 100% లేకపోవచ్చు. ప్రజలకైతే మొత్తం లోపలైతే కాంగ్రెస్ అద్దు, టిఆర్ఎస్ అద్దు, బీజేపీ రావాలి ఒక్కసారి అని చెప్పి ప్రజలు ఎక్కడ ఫైట్ టిఆర్ఎస్ బీజేపీ మధ్య ఉంటుందా భవిష్యత్తు? కాంగ్రెస్ వ్యతిరేకిస్తూ ఫైట్ టిఆర్ఎస్ బీజేపీ మధ్య ఉంటుందా తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో? 100% బీజేపీ టిఆర్ఎస్ మధ్యలో ఉంటుంది. ఓకే రైట్, ధన్యవాదాలు. సత్యనారాయణ గారు హైదరాబాద్ నుంచి. హలో, మాట్లాడండి. హలో, మాట్లాడండి. అక్కడ ప్యానెల్ లో కేఎస్ఆర్ గారి అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఏదో ఈతల రాజేంద్ర గారు సస్పెన్స్ కావడం, మళ్ళీ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం, అది అంతా కూడా ఆయన మీద ఏదో కేసు ఎవడో నాలెడ్డాడు, ఎవడో కేసు పెట్టడం, ఆయన సస్పెండ్ చేయడం, ఆ దాని మీద ఆయన కోపం తిరిగిపోవడం, ఆ తాత సానుభూతి మీద నెగ్గాడు తప్ప రాజేంద్ర గారు మళ్ళీ నెగ్గే అవకాశాలు ఉండవండి. అది వేరు, ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు అక్కడ వేరు. ఏదో కేసీఆర్ గారు పోటీ చేస్తాను, నేను ఓడించేస్తాను, ఆ ఎన్నికల గుర్తు ఫిరాయింపు రాజకీయాలు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కాంగ్రెస్ లో చేరడం మీద, బీజేపీలో చేరడం మీద ఏమంటారు చెప్పండి? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు బీజేపీలో చేరబోతున్నారని వచ్చిన వార్తలపైన మీరేమంటారు? వెళ్తారో వెళ్ళరో మనం ఏం చెప్పలేమండి, ఇంకా చెప్పలేరా? మొత్తం అంతా లోకం అంతా కూడా వెళ్ళిపోవచ్చండి, వెళ్ళిపోవచ్చండి, ఏమైనా ఉంటాయండి. వాళ్ళకి వాళ్ళకి లావాదేవీలు ఏవి ఉంటాయి? లావాదేవీలు ఉంటాయా? ఓకే రైట్. శ్రీధర్రెడ్డి గారు చెప్పండి, ఏమిటి గేమ్ అంతా? బీజేపీ భయపెడుతోందా లేకపోతే ఆ పార్టీ భ్రమపడుతోందా? మొత్తం డిఫెక్షన్స్ గేమ్ అంతా కూడా వాళ్ళు టేక్ ఓవర్ చేసినట్టున్నారు. గతంలో మీరు ఏ గేమ్ అయితే ఆడారు, ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఆడటానికి అవకాశం ఉందా? నిజంగానే ప్రభుత్వాలను కూల్చే పనిలో ఉందా? టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక ఎంపీ టచ్లోకి వెళ్ళారని ప్రచారం జరుగుతోంది, ఎంతవరకు వాస్తవం? రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ కదా, ప్రేమేంద్ర రెడ్డి గారు అన్నారు కదా. అచ్చా, ప్రేమేంద్ర రెడ్డి గారు, ఓకే. డాక్టర్ లక్ష్మణ్ గారు మన అధ్యక్షుడు ఉన్న 3 సంవత్సరాలు అదే మాట్లాడాడు, కట్టప్పలు ఉన్నారు, ఓగి వస్తాను, అది వస్తున్నారు, రేపు వస్తున్నారు, అమాసకు వస్తున్నారు, పున్నానికి వస్తున్నారు, దసరా బాయ, దీపావళి బాయ, ఇట్లా మాడుకుంటూ వచ్చిండ్రు. ఏ ఎమ్మెల్యే వచ్చిండ్రు, ఎవరు జాయిన్ అయినరు? చచ్చి చెడు ఒకళ్ళు ఇద్దరు వస్తే వాళ్ళ గాచారం వాళ్ళక వాళ్ళు వచ్చి ఆడే సరే ఒక అవకాశం దొరికి ఎమ్మెల్యే అయింది రాజేంద్ర గారు. ఇక మిగతా ఎవరు వచ్చిండ్రు చెప్పండి మీరు ఒకసారి. మొత్తంగా ఇప్పుడు రాజకీయ జీవితం నుంచి మొత్తానికి విరమించుకున్నటువంటి విశ్వేశ్వర రెడ్డి ఏ పార్టీలో లేకుండా 4 రోజులు అక్కడిక్కడ తిరిగి సరే ఇప్పుడు ఏదో వాళ్ళ వ్యాపార అవసరాల కోసం పోయి బీజేపీలో జాయిన్ అయినాడు. ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి కూడా అంతే కదా, వ్యాపార అవసరాలకే, వేరే ఏముంది అక్కడ? అసలు అది పెద్ద చర్చ కూడా కాదు. రాత్రి కూడా అడిగినాను, ఏదో రాజగోపాల్ రెడ్డి ఏదో కాంగ్రెస్ పార్టీలో ఉండే పెద్ద ఏదో కాంగ్రెస్ పార్టీకి ఒరిగిపోయినట్టు, ఇప్పుడు ఆయన భోగనే మొత్తం కాంగ్రెస్ పార్టీ అధ్వానం అయిపోయి ఆగం అయిపోయి మొత్తం వాళ్ళని దుకాణం పోసుకున్నట్టు, ఇప్పుడు ఆయన బీజేపీ రాగానే నేను చెప్పాడు కదా, బీజేపీ నుంచి చీఫ్ మినిస్టర్ అయితే చెప్తాడు. మరి చెప్పాలి ప్రేమేంద్ర రెడ్డి గారు, చీఫ్ మినిస్టర్ లెక్కపోతున్నారు పార్టీలో. చీఫ్ మినిస్టర్ క్యాండిడేట్ ఇప్పుడు ఆయన కోమటి రాజగోపాల్ రెడ్డి గారు చీఫ్ మినిస్టర్ క్యాండిడేటా? అయ్యో నిన్న మీకు తెలియదా, మీరు చూడలేదా, ఎవరో కార్యకర్త ఫోన్ చేసి అన్నాను కాంగ్రెస్ పార్టీ ఇచ్చి పెడుతున్నావు అంటే ఎట్లా, మేము ఇంత కష్టపడి నేను గెలిపించినావు అంటే ఏదో ఒక్కోరాబాయ్ అందరం కలిసిపోదాం, నేను బీజేపీకి వెళ్ళి చీఫ్ మినిస్టర్ అయితే అని చెప్తున్నాడు. అట్లా నాకు ఆయన అంటున్నాడు, అంత తమాషా అయిపోయింది. మరి ఏమో నాకేమర్క, రాజగోపాల్ రెడ్డి చీఫ్ మినిస్టరే, ఇప్పుడు రాజేంద్ర చీఫ్ మినిస్టర్, బండి సంజయ్ చీఫ్ మినిస్టర్, అరవింద్ చీఫ్ మినిస్టర్,
లాస్ట్ కిషన్ రెడ్డి గారు వస్తారు, వీళ్ళంతా కొత్త వాళ్ళు, ఎవరైతే కొత్త కొత్త బయట నుంచి వచ్చిందో డబ్బులు పట్టుకొని వాళ్ళకి ఎవరు అవకాశం ఉంటట్టుంది, మరి వీళ్ళు వెనక పోవాల్సిందేమో తెలియదు నాకు. అంటే ముందు కలలు కంటానికి కూడా ఒక ర్యాంకింగ్ ఇస్తా ఉన్నాం కాబట్టి అన్ని పగటి కళలు భ్రమలు. ఈ రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో ఉంటే కాంగ్రెస్ కొరిగేది లేదు, బీజేపీ ఉంటే బీజేపీ కొరిగేది లేదు, దాంతో రాష్ట్రంలో రాజకీయం పెద్ద ఏదో అటు ఊగి ఇటు దూకినట్టు జనాలు బిల్డప్ మాట్లాడుకోవడాలు, అంత సినిమా లేదు. నిజంగా కూడా పెద్ద ఆయన అంతకుముందు ఎమ్మెల్సీ గెలిచారు, ఎంపీ గెలిచారు, ఎమ్మెల్యే గెలిచారు, కానీ ప్రజల మీద ప్రభావం చూపించి ఆయా నియోజకవర్గాల్లో బ్రహ్మాండంగా రాజగోపాల్ రెడ్డి మార్కని అంత సినిమా ఏమి వాస్తవానికి లేదు. సవాల్ అంటున్నాడు కదా ఆయన, ఆయన ముందు ఇంకా దాంట్లో రాని రాలేదు, ఇంకా బస్తీ ఎక్కడిది సవాల్ ఎక్కడిది. రోజు కొన్ని మాట్లాడుతుంది రాజగోపాల్ రెడ్డి, మీరు విన్నారా అంతకుముందు కాంగ్రెస్ బాగుందంటాడు, తర్వాత బీజేపీ బాగుందంటాడు, కొన్నూరు ఇది చారిత్రక మార్పు అంటాడు. రాజగోపాల్ రెడ్డి ఆయన పార్టీ, ఆయన ఒక పార్టీ మారితే అది చారిత్రక మార్పు పెట్టలేదు, జనం అనుకోవాలి మీరు అనుకోవాలి మీలాంటి విశ్లేషణ చెప్పాలి, ఎవరి కానీ నేనే చారిత్రక మార్పు అంటే అయిద్దా. ఇవన్నీ ఊరికే తమాషాలు ఒకటండి గుర్తుపెట్టుకోండి. ఇవాళ ప్రజలు మరి అంత తెలివి తక్కువగలేరు. ఆయనకు ఒక 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చినారు, ఈ 5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాల్లో 30 సార్లు కూడా కాన్స్టిట్యూన్సీకి పోలేదు, 4 రూపాయలు డబ్బులు తీసారా లేదు, ఓన్లీ వ్యక్తిగత వ్యాపార అవసరాల నిమిత్తం. ఆయనకు బీజేపీతో సంబంధాలు ఇవేం కొత్త కాదు. ఇవాళ గడ్కరీ గారు ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా ఫస్ట్ లైన్ లో పట్టుకుని బొకే పట్టుకుని హైదరాబాద్ లో ఎయిర్పోర్ట్ దగ్గర ఉండేది ఆయనే, ఇవన్నీ చాలా చూశాము కాబట్టి. ఈ అంత వ్యాపార అవసరాల కోసం చేస్తున్నటువంటి, ఇప్పుడు మీ ఇద్దరి మధ్య పోటీలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి, మీ ఇద్దరి మధ్య ఈ రగడలు? అది మహేషే బాగా చెప్పాలా, కాంగ్రెస్ పార్టీ బాగలేదని చెప్పి రాజగోపాల్ రెడ్డి చెప్తాడు, కాంగ్రెస్ పార్టీ బాగుందా బాగలేదా అని రోజు విఎస్ హనుమంతరావు తిరుగుతాడు, ఆయన పేరేంటి జగ్గారెడ్డి గారు తిరుగుతారు, కొద్దిసేపు బట్టి విక్రమ గారు గారు ఇంకో మాట అంటున్నారు, వాళ్ళే రకరకాల అభిప్రాయాలు, వాళ్ళకి వేరే వాళ్ళకి అవకాశం ఇయ్యారు చెప్పేదానికి, మనం అవసరం లేదు అసలు. వాళ్ళే వాళ్ళే తిట్టుకుంటారు, వాళ్ళే పోగొట్టుకుంటారు, వాళ్ళే మళ్ళీ పొద్దున్నే లంచ్ మీటింగ్ చేసుకుంటారు, మళ్ళీ మధ్యాహ్నం తిట్టుకుంటారు, సాయంత్రం మళ్ళీ గాంధీ భవన్ లో మీటింగ్ పెట్టుకుంటారు. సో వాళ్ళు కంప్లీట్లీ కన్ఫ్యూజ్డ్ లాట్ కాంగ్రెస్ పార్టీ ఇన్ ద స్టేట్ టుడే, నాట్ ఓన్లీ హియర్, ది ఎంటైర్ కంట్రీ, ది ల్యాక్ ద లీడర్షిప్. వాళ్ళ దగ్గర లీడర్షిప్ లేదు, దానికి ఒక స్థిరమైనటువంటి లక్ష్యం కనబడట్లేదు. తెలంగాణలో వాస్తవానికి గ్రామీణ స్థాయిలో అక్కడక్కడ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు లేకున్నా కానీ అక్కడక్కడ కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా పాత నిర్మాణము ఎవరో ఒకరు ఉంటారు, కానీ మొత్తంగా వాళ్ళ వ్యవస్థను వాళ్ళే బ్రహ్మాండంగా నిర్మూలించుకోవడంలో కూల్చుకోవడంలో సిద్ధహస్తులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కాబట్టి వాళ్ళ గురించి తెలంగాణ రాష్ట్రానికి ఏదో అవుతుందని, ఎందుకంటే మీరు నిర్మాణాత్మకంగా ఈ 8 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం చేస్తున్నటువంటి అన్యాయాన్ని ఒకనాడు ప్రశ్నించరు, పార్లమెంట్ లో ప్రశ్నించరు, పార్లమెంట్ బయట ప్రశ్నించరు, ఇక్కడ ఉల్టా టీఆర్ఎస్ పార్టీని తిరుగుతూ ఉంటారు. కాబట్టి దిస్ ఈస్ నాట్ గోయింగ్ టు హ్యాపెన్. ఢిల్లీలో కలిసి ఆందోళన చేస్తున్నారు అంటున్నారు కదా, ఢిల్లీలో కలిసి ఆందోళన చేయడం కానీ మళ్ళీ ఇప్పుడు రాష్ట్రపతి ఎలక్షన్లో సపోర్ట్ చేయడం కానీ ఉపరాష్ట్రపతి ఎలక్షన్ వచ్చేసరికి ఏం చేయాలని కింద మీద పట్టడం కానీ ఏమిటి, ఒక ముందుకెళ్తున్నారు కొంచెం వెనక తగ్గుతున్నట్టు అనిపిస్తా ఉంది, టీఆర్ఎస్ భయపడుతోందా అన్ని విపక్షాలతో కలిసి పనిచేయడానికి? ఎందుకు భయపడతామండి, ఇష్యూ టు ఇష్యూ బేసిస్ అంటే అట్ట కాదు కదా. రాష్ట్రపతి ఎలక్షన్లో అప్పుడు చాలా తీవ్రంగా విమర్శలు అనండి అవన్నీ చేశారు యశ్వంత్ సిన్హాకి మద్దతుగా, మరి ఉపరాష్ట్రపతి వచ్చేసరికి మరి ఎందుకు కాంగ్రెస్ క్యాండిడేట్ కదా అని చెప్పి వెళ్ళట్లేదా ఏంటి అసలు? ఇప్పుడు పొలిటికల్ గా మేము ఒక చెప్తున్నాము, కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ప్లాట్ఫామ్స్ లో మేము ఉండమనే విషయాన్ని చెప్పినాము, కాబట్టి వాళ్ళ మీటింగ్ లకు మేము వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళారు కదా, రాహుల్ గాంధీ వీళ్ళందరూ ఉన్న మీటింగ్ మీరు వెళ్ళారు కదా మొన్న మధ్య కూడా. ఇప్పుడు ఒక విషయం చెప్తాను, ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికప్పుడు యశ్వంత్ సిన్హా గారు ఒక కాన్సెన్సస్ క్యాండిడేట్ గా ఆల్ అంటే కాంగ్రెస్ ప్రపోజ్ లేదు, తర్వాత సోనియా గాంధీ ఈడీ కేసులు వ్యవహారాల మీద డిస్కషన్ జరిగినప్పుడు మల్లికార్జున్ ఖర్గే వీళ్ళందరూ కలిసి కూర్చున్నప్పుడు కేసీఆర్ గారు అట్లా మీ ఎంపీలు కూడా కొందరు వెళ్ళారు కదా, అపోజిషన్ పార్లమెంట్ సంతకం కూడా పెట్టింది, నాట్ కన్వీన్ అపోజిషన్ పార్లమెంట్ సభ్యులందరూ కూడా అపోజిషన్ సభ్యుల మీద లేకపోతే గట్టిగా మాట్లాడిన వాళ్ళ మీద మోదీ గారిని ప్రశ్నించిన వాళ్ళ మీద ఈడీలు ఐటీలు సిబిఐ దాడులకు సంబంధించినటువంటి విషయం మీద అదే మన ఇష్యూ, ఇట్ ఇస్ అ నేషనల్ ఇష్యూ, మన దేశంలో చాలా తీవ్రంగా ప్రతిపక్షాలు గొంతునొప్పుతున్నటువంటి సందర్భంలో పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో జరిగినటువంటి ఒక కామన్ సమావేశం. అంటే నేషనల్ ఎరాల్డ్ కేసులో సోనియా గాంధీ కుటుంబం తప్పు చేసింది అనుకుంటున్నారా, చేయలేదు అనుకుంటున్నారా, ఈడీ కావాలనే బదనాం చేసిందని టీఆర్ఎస్ భావన? ఇప్పుడు దిస్ ఇస్ అప్ టు ది ప్రోబింగ్ ఏజెన్సీస్ టు ప్రూవ్ వెదర్ దే హావ్ డన్ ఎ మిస్టేక్ ఆర్ నాట్. మేమేదో ప్రోబింగ్ ఏజెన్సీ కాదు, లేకపోతే మా దగ్గర ఏమి ఆధారాలు ఉండవు. వాళ్ళ మీద ఒక అలిగేషన్ వచ్చింది, వాళ్ళను ఇవాళ
ఒకటి మాత్రం వాస్తవం చెప్పగలుగుతాను నేను. ఇన్ ద నేమ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దే హావ్ బిన్ అరెస్ట్, నాట్ ఓన్లీ దెమ్, టీఎంసీ లీడర్లను కానివ్వండి లేదా మిగతా అపోజిషన్ పార్టీ లీడర్లను మాత్రము, మొత్తం 8 సంవత్సరాలు ఎవరు ఒకటి, మొత్తం 8 సంవత్సరాలలో బీజేపీ ఏ ప్రభుత్వం ఎక్కడ తప్పు జరగలేదు. వ్యాపం కుంభకోణం పోయింది, లేకపోతే ఇవాళ అడ్డగోలుగా పబ్లిక్ సెక్టర్ యూనిట్స్ అమ్ముకుంటుంటే దాంట్లో జరుగుతున్నటువంటి లావాదేవీలు దేశం యొక్క మొత్తం ఆర్థిక వ్యవస్థ కుప్పగూలుతుంది. అదానీ గారు మాత్రం ఫోర్త్ లార్జెస్ట్ రిచెస్ట్ పర్సన్ ఇన్ ది వరల్డ్ అవుతాడు. రకరకాల ఇబ్బందులు ఉన్న నేపథ్యంలో ఒక్క బీజేపీ నాయకుడు దొరకలేదా? అంటే ఓన్లీ అపోజిషన్ పార్టీస్ ఆర్ హు ఆర్ రేజింగ్ వాయిస్ అగేన్స్ట్ నరేంద్ర మోదీ బీజేపీ గవర్నమెంట్. అంటే సోనియా గాంధీ మీద కూడా అట్లా జరుగుంటుందా? నిన్న బెంగాల్లో ఒక మినిస్టర్ గా దొరికారు కేసీఆర్ గారు. ఇప్పుడు సోనియా గాంధీ గారిని ఇప్పుడు 2-3 సార్లు తీసుకెళ్ళడం అంటే ఇంటెన్షనల్ గా ఖచ్చితంగా. ఇక్కడ కూడా మీరు చూస్తారు బండి సంజయ్ అంటే ఆయన పొద్దున్నేస్తే ఇగొస్తుంది ఈడీ, అగొస్తుంది ఈడీ, రేపు వస్తుంది ఈ మాపు వస్తుంది ఈడీకి. వీళ్ళు అమిత్ షా గారేమో ఈడీ చీఫ్ అయిపోయారు, వీళ్ళు రాష్ట్ర అధ్యక్షులు రీజనల్ హెడ్లు అయిపోయినారు. వాళ్ళే చెప్తారు ఈడీ ఎప్పుడు వస్తుంది, ఐటీ ఎప్పుడు వస్తుంది, సిబిఐ ఎప్పుడు వస్తుంది. నిన్న ధర్మపురి అరవింద్ గారు ఒక ఇంటర్వ్యూ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో టీవీ ఛానల్ నడిపించేటువంటి ఒక పెద్ద కార్పొరేట్ సంస్థ హెడ్ గురించి మాట్లాడుతూ అవును వాళ్ళ టీవీ ఛానళ్ళలో అడగోలుగా వాళ్ళు ఎటుపడతారు నరేంద్ర మోదీ గారిని అంటుంటే మేము చూసి 2-3 సార్లు చెప్పిన తర్వాత వినకపోతే మేము ఖచ్చితంగా ఏం చేయాలో అది చేసినాం కాబట్టి ఇప్పుడు వేరే తీరు ఉంది మీరు చూస్తున్నా అని యాంకర్ అడుగుతున్నాయి. అంటే ఇవన్నీ ఎంత బరి తెగించి మితిమీరి అన్ని సభ్య సమాజ వ్యవస్థలను దాటి పార్లమెంటరీ డెమోక్రసీలో ఉన్నటువంటి అన్ని రైట్స్ని కాలదోసి వాటిని అన్నింటినీ కూడా సప్రెస్ చేస్తూ అపోజిషన్ వాయిసెస్ని సప్రెస్ చేస్తున్న వైనాన్ని పార్లమెంట్ బయట చూస్తున్నాం, పార్లమెంట్ లోపల చూస్తున్నాం. పార్లమెంట్ లోపలనే చర్చకు అవకాశం ఇయ్యరు, పార్లమెంట్ బయటనేమో అచ్చ మీరు పార్లమెంట్లో మాట్లాడతారా, అచ్చా మా మీద మీరు బలంగా వాయిస్ వినిపిస్తారా. రైట్, ఫైనల్గా ఒక మాట చెప్పండి శ్రీధర్ గారు, ఫైనల్గా ఒక మాట చెప్పండి. ఇప్పుడు తెలంగాణలో బీజేపీ ఫార్మిడబుల్ ఫోర్స్గా తయారవుతోందా లేక కాంగ్రెసే ఉంటుందా? కాంగ్రెస్ నుంచి అట్రాక్ట్ చేస్తున్నారు, టీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళరని మీరు చెబుతున్నారు, ఓకే, కాంగ్రెస్ నుంచి లాగే అవకాశం ఉందా? బీజేపీ ఏ రకంగా మీకు ఫోర్స్ అవ్వబోతోంది? ఫార్మిడబుల్ ఫోర్స్ లేదు, ఫార్స్ లేదండి, అంత ఉత్తమ అంతేనా? ఎవరో ఒకళ్ళు దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారి నుంచి మొదలుపెట్టి నాగార్జునరెడ్డి గారి నుంచి మొదలుపెట్టి చాలా మంది వచ్చారు పోయారు. ఎవరున్నారు? దోజ్ ఆర్ లెఫ్ట్ అవుట్ ఇన్ ది సొసైటీ, ప్రజాక్షేత్రంలో వెనుకబడ్డ వాళ్ళు, తిరస్కరించబడ్డ వాళ్ళు చాలా మంది ఇవాళ తర్వాత ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ లో ఉన్నారు. ఏమండి, పురంధరేశ్వరి గారు బీజేపీలోనే ఉన్నారు కదా? పురంధేశ్వరి గారు నేను చెప్పిన ప్రజా జీవితంలో తిరస్కరించబడ్డారా లేదా? ఆ తర్వాతనే కదా వారు వచ్చారు అక్కడికి, వారు ఏమైనా గెలిచి వచ్చారా? పోనీ వారు వచ్చిన తర్వాత రాజంపేటలో ప్రజలు ఏమైనా ప్రమాదం పడ్డారా? డిపాజిట్ పోయింది. నేను వారు ఏం చేయగలిగారు బీజేపీని? ఒక్క సర్పంచ్ సీట్ తీసారా అలా ఆంధ్రప్రదేశ్ లో? ఇక్కడ చేయగలుగుతారా? రాజగోపాల్ రెడ్డి రాగానే లేకపోతే రాజేంద్ర రాగానే ఏమైంది? దానికి చేరికలక ప్రపంచం మొత్తం మీద రాజకీయ పార్టీ చేరికల కమిటీ పెట్టండి, మీరు చూసారా? చేరికల కమిటీ పెట్టి మరీ ఒక పార్టీ గుంజేది. రాజేంద్ర అంటే ఆయన ఏం పని నాకు చెప్పట్లేదు, నన్ను గౌరవించట్లేదు అంటే చేరికల కమిటీ పెట్టించారు. ఆయన పెట్టించిన చేరిక కమిటీలో వచ్చేటోడు లేడు, పోయేటోడు లేడు, ఆయన కౌన్సిలర్ కూడా తీసుకురాలేడు. అదే రాజగోపాల్ రెడ్డి, విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చారు కదా, ఆయన ఫ్రెండ్ అన్నట్టు కదా, విశ్వేశ్వరరెడ్డి గారు వచ్చారు, ఇప్పుడు రేపు రాజగోపాల్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉంది. విశ్వేశ్వరరెడ్డి హ్యాస్ బిన్ రిజెక్టెడ్, వాళ్ళ కుటుంబానికి అంత బ్రహ్మాండమైన నేపథ్యం ఉండే అలాంటి వాళ్ళకో లేకపోతే మహేష్ గారు, మహేష్ లాంటి వాళ్ళకో ఆయనకున్న నేపథ్యంలో 10% ఉంటే మేము ఏమన్నా చేసేవాళ్ళం ప్రజలకు. ఇంకా ఆయన రోజుకు మాట పూటకు మాట మాట్లాడి ఉన్న పదవి పోగొట్టుకున్నాడు, వాళ్ళ కుటుంబం పేరు ఖరాబ్ చేస్తా ఉన్నాడు, కుండ విశ్వేశ్వరుడు మన వెంకటరంగారెడ్డి గారి పేరు. కాబట్టి ఆయన గురించి మీద మాట్లాడుకునేది ఏం లేదు. బీజేపీలోకి వచ్చిన ఈ విల్ నాట్ సస్టైన్ ఈవెన్ ఫర్ 4-6 మంత్స్, ఏదో ఎన్నికల వరకే, ఆ తర్వాత అది పోతే ఆయన పోతాడు. రైట్, చంద్రయ్య గారు హైదరాబాద్ నుంచి. చంద్రయ్య గారు నమస్కారం, మాట్లాడండి. సార్, బీజేపీ సమస్యల గురించి మాట్లాడకుండా పార్లమెంట్ లో సమస్యల గురించి మాట్లాడారు, ఈ డిబేట్ లో కూడా సమస్యల గురించి మాట్లాడారు, అది ఇంతవరకు సమంజసం అండి? దేశంలో కోకొల్లలు సమస్యలు ఉన్నాయి, సమస్యల గురించి అట్లా కాదు కదా, అట్లా కాదు, అట్లా కాదు, అట్లా కాదు. మేము పెట్టే చర్చల ఆధారంగా వాళ్ళు మాట్లాడతారు తప్ప వాళ్ళ మధ్యలో ఇష్యూస్ రేజ్ చేస్తే చేయవచ్చు. ఇప్పుడు పార్లమెంట్లో మరి అపోజిషన్ వాళ్ళు గందరగోళం చేస్తున్నారు, వాటిని మరి అటువంటిప్పుడు మరి ఏం చేయాలి? వాళ్ళు చర్చ, వాళ్ళు అపోజిషన్ చెప్పినట్టు చర్చ నడుపుతారా? గవర్నమెంట్లో ఉన్నవాళ్ళు కొన్ని అటు కొన్ని ఇటు నడుస్తూ ఉంటాయి కదా. చంద్రయ్య గారు, ఆ పార్టీ నుంచి లాగడం, ఈ పార్టీ నుంచి లాగడం, ఆ రాష్ట్రంలో పడేయడం,
మరి ఇతర పార్టీలు కూడా పని చేస్తున్నాయి కదా. అన్ని పార్టీలు అదే పని చేస్తుందని చెప్తున్నాను నేను. అన్ని పార్టీలు అదే. అవును, ఎట్లా ఉంటుంది తెలంగాణలో? తెలంగాణలో బీజేపీలోకి ఇంకెక్కువ మంది వెళ్ళే అవకాశం ఉందా లేదా? ఎక్కడ వెళ్తారు? పెద్ద బీజేపీకి వెళ్ళరు, ఏం వెళ్ళరు, టిఆర్ఎస్ ఉంటుంది. ఎంతో కొంత ప్రజా సమస్యల మీద వాళ్ళు కొంత అయినా చేస్తున్నారు. కాంగ్రెస్ కూడా ప్రజా సమస్య, అసలు కాంగ్రెస్ లేక కాంగ్రెస్ చేసిన ప్రధానికే బీజేపీ వచ్చింది ఈ రోజు. పది సంవత్సరాలు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారు మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ లో. యూపీఏ వన్ ఎట్లా పనిచేసింది, యూపీఏ టూ ఎట్లా పనిచేసింది, యూపీఏ టూ తర్వాత స్మాష్ అవుట్ అవుతుంది అంతే కదా. ప్రేమేంద్ర గారు మాట్లాడండి. టిఆర్ఎస్ పార్టీకి ఒక ఎండార్సీ ఇస్తున్నది అంటే ఇప్పుడు ఎవరో ఆర్థిక విషయాలు ఉంటే బీజేపీలోకి పోతున్నారు అని టిఆర్ఎస్ లోకి వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ అది తెలుగుదేశం నుంచి ఇంకేదో బిఎస్పి పార్టీ నుంచి అంటే అందరికి మీరు అదే ప్రలోభాలు పెట్టి తీసుకున్నారని ఎండార్సీ ఇస్తున్నారు మీరు. కాబట్టి మీది మిగతా వాళ్లకు అట్లే జరుగుతుంది అని అనుకోకండి. ఇవాళ ఉన్న పరిస్థితులలో రాజగోపాల్ రెడ్డి గారు ఆయన కాంగ్రెస్ లో రాకముందు నుంచి ఆయన కాంట్రాక్టరే, కొత్తగా కాంట్రాక్టరే ఉన్నది ఆయన. ఆ కాంగ్రెస్ లో ఉన్నప్పుడు ఓకే, తర్వాత విశ్వేశ్వరరెడ్డి టిఆర్ఎస్ లు ఉంటే ఓకే, బీజేపీలోకి వస్తే ఆయనకి ఏం తెలియదు, ఆయన రిజెక్టెడ్ పర్సన్. మీరు ఇట్లనే బంగారు కలలు కనండి, బంగారు తెలంగాణ అని అప్పుల తెలంగాణగా మార్చేసిండు. తర్వాత భారతీయ జనతా పార్టీ మొత్తం అన్నిటిని అమ్మేస్తుంది. అరే నిన్న కదండి ఈయన బిఎస్ఎన్ఎల్ కు 164,000 కోట్ల ప్యాకేజ్ డిక్లేర్ చేసింది. మూతబడ్డ యొక్క ఎరువుల కర్మాగారాలను దేశంలో 5 ఇంటి తెరిచింది. అందులో మన రామగుండంలో 6,400 కోట్లు పెట్టి ఏది అవసరమో వాటిని చేస్తున్నారు. ఏదైతే వేస్ట్ ఉంటుందో వాటిని తీసేస్తున్నది. కాబట్టి ఏదైనా ప్రజాసొమ్మును ప్రజలకు ఉపయోగపడే విధంగా మలచాలని, ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలనే ఒక ప్రయత్నం చేస్తున్నది. ఇవాళ టిఆర్ఎస్ పార్టీకి అంత బాధ ఎందుకంటున్నా? భారతీయ జనతా పార్టీ ఎక్కడ లేదు, ఎక్కడ ఎదగది, ఎక్కడ రారు. రాకుంటే మరి మీకెందుకు అంత బాధ? మీ మీ ప్రయత్నం, మీ పని మీరు చేసుకోండి. భారతీయ జనతా పార్టీ మీరు మాట్లాడేటప్పుడు చాలా ప్రశాంతంగా విన్నాను. మీరు మాట్లాడేటప్పుడు అనవసరం, వ్యక్తుల విషయం అనవసరం, వ్యక్తుల విషయం అనవసరం అంటున్నారు. నేను ఒకటే చెప్తాను, ఆగండి దానికి. ప్రేమేందర్ రెడ్డి గారు, మనోహర్ రెడ్డి గారు, మురళీధర్ రావు గారు, లేకపోతే ఎండ లక్ష్మీనారాయణ గారు, లేకపోతే ధర్మారావు గారు, గుజ్జుల రామకృష్ణారెడ్డి గారు, అంటే సిద్ధాంతం ద్వారా పైకి వచ్చినటువంటి నాయకులకి సేద కాదు కాబట్టి సిద్ధాంతానికి వ్యతిరేకంగా పనిచేసే వాళ్ళను, సిద్ధాంతాన్ని ద్వేషించిన వాళ్ళను, సిద్ధాంతంతో పనిచేసిన కార్యకర్తలను చంపించినటువంటి పార్టీల నుంచి వచ్చిన వాళ్ళను చేరికల కమిటీలుగా నాయకులుగా పెట్టి మళ్ళీ వచ్చే వాళ్ళను కూడా అటువంటి వాళ్ళని పట్టుకొచ్చుకొని బ్రహ్మాండమైనటువంటి భారతీయ జనతా పార్టీ ద్వారా తెలంగాణలో వద్దాం అనుకుంటున్నట్టు జోహార్ అంటే ప్రపంచంలో ఎక్కడ లేదంటే కదా మీ చేరిక కమిటీ. అట్లా అంటే బీజేపీ వాళ్ళేనా? బీజేపీలో చేరిన వాళ్ళే సిద్ధాంతం పట్టించుకోవట్లేదా? టిఆర్ఎస్ లో చేరిన వాళ్ళంతా సిద్ధాంతం వచ్చినట్టేంద్ర గారు మాట్లాడారు. ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీలో ఉద్యమం చేసిన వాళ్ళందరినీ తుంగలో దొక్కేసిండు. వాళ్ళు ఎవరు ఇవాళ కనిపించడం లేదు. ఎవరు కనిపించిండు? దానం నాగేందరు, శ్రీనివాస్ యాదవ్, ఎవరైతే తెలంగాణ ఉద్యమకారులను ఉరికిరికి కొట్టించిండ్లో. అరే తిట్టకుండా తిట్టిన దయాకర్ రావు లాంటి, సబితా ఇంద్రాని పేరు చదవడం బాగుండదు. కాబట్టి మీరు ఎవరికైనా నీతులు చెప్తాను అంటే నేను టిఆర్ఎస్ పార్టీ ఆలోచించుకోవాలి. మీరు మాట్లాడే మాటలు అందుకోసమే దినదినం ప్రజాదరణ మీరు కోల్పోతున్నారు. భారతీయ జనతా పార్టీకి ప్రజాదరణ పెరుగుతున్నది ఖచ్చితంగా. ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ముందుకొస్తుంది, టిఆర్ఎస్ ఓడిస్తాం అనే దాంతో ఉన్నది. అరే రాకపోతే చూద్దాం కదా. ఇట్లే మాట్లాడిండు ప్రేమేంద్ర గారు, దుబాకలో ఇట్లే మాట్లాడిండు ప్రేమేంద్ర గారు. ఓకే, 10 మంది టిఆర్ఎస్ ఎమ్మెల్యేలని లాగుతున్నారా? అది నిజమేనా? ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి దాకా తీసుకెళ్తారా?
ఒకటి కేసీఆర్ గారు, మేము ఈ ప్రభుత్వాన్ని కూల్చాలనే ఒక ఆలోచన మాకు లేదు. ఎప్పుడు సాధారణ ఎన్నికలు వచ్చినా, బై ఎలక్షన్స్ వచ్చినా, లేకపోతే మిడ్ టర్మ్ ఎలక్షన్స్ వచ్చినా, మేము రాజకీయంగా ప్రజల దగ్గరికి వెళ్ళే గెలవాలనే ఉద్దేశంతో ఉన్నాం. వాళ్ళకై వాళ్ళు అరే టిఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుంది, ఇంట్లుంటే మునిగిపోయే నావా, భారతీయ జనతా పార్టీ ప్రజలకు ఆదరణ పెరుగుతుంది కాబట్టి బీజేపీలకు వస్తామంటే స్వాగతిస్తాం, అంతే తప్పితే మాకై మేము ప్రయత్నం చేయవలసిన అవసరం లేదు. అటువంటి యొక్క ఎట్టి పరిస్థితిలో కాదు, అనేక మంది తటస్థులు మిగతా వాళ్ళు అందరూ బీజేపీలకు రావాలంటే అప్రోచ్, అవుట్ అప్రోచ్ అనే దానికోసం ఒకటి పెట్టిండు. ఇప్పుడు ఇది టిఆర్ఎస్ లకి వెళ్ళి బయటికి పోతారనే దాని విషయంలో నేను చెప్పడం కాదు, మొన్న సీఎం గారు ఎన్ఆర్సి చేసింది కదా, ఆయన అన్నాడు కదా 10 మందో 11 మందో పోతారు కావచ్చు అని. నేను చెప్పడమే, ఎందుకన్నాడు చెప్పండి, ఎందుకన్నాడు కేసీఆర్ గారు అన్నమాట ఓపెన్ గా. టిఆర్ఎస్ లో కుటుంబం పట్ల, కుటుంబ రాజకీయాల పట్ల విసిగిపోతున్నారు. ఇది ప్రజల కోసం, తెలంగాణ కోసం ఏర్పడ్డ ప్రభుత్వం కాదు, ఇది కొంతమంది కోసం ఏర్పడ్డ ప్రభుత్వమే అనే దీంతో ఇవాళ బయటకు వచ్చే ఆలోచన. అలా సామాజిక న్యాయం ఎక్కడున్నది, అలా జరగదు. ఒక్క నిమిషం మహేష్ గారు, భారతీయ జనతా పార్టీ మహేష్ గారు వెయిట్ చేస్తారు. గిరిజన మహిళను రాష్ట్రపతి చేస్తే మీరు ఓర్చుకోలేని పరిస్థితిలో అయ్యా. ఇప్పుడు నేను కేసీఆర్ గారు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఏదేదో మాట్లాడిండు రాష్ట్రపతి గారి గురించి, అంటే అది సంస్కృతి కాంగ్రెస్ ఉన్నా టిఆర్ఎస్. ఇప్పుడు కేసీఆర్ గారు, ఇప్పుడు మీరు రాష్ట్రపతిని ఎంపిక చేసిండ్రు సంతోషం, ఓ గిరిజన మహిళ గారు ఈ దేశానికి రాష్ట్రపతి అయితే, కానీ మీకన్నా ముందు ఒక మహిళను రాష్ట్రపతి కుర్చీలో కూర్చోబెట్టింది కాంగ్రెస్ పార్టీ, అది మర్చిపోయి మీరు మాట్లాడుతున్నారు. పాయింట్ వన్. రెండోది, మీరు రాష్ట్రపతులు ఏం చేస్తారు, రాష్ట్రపతులు నమస్తే పెడితే కూడా పెట్టరు, ముంగట మీడియా ఉండి కెమెరా కనబడితే రాష్ట్రపతి కూడా వెయిట్ చేయాలి, ఏది దేశ ప్రధాని నమస్తే పెట్టడానికి. కాబట్టి మనం రాష్ట్రపతులకు ఇచ్చే గౌరవం గురించి ఈ సమయం జరిగిపోతున్నాను. రాష్ట్రపతిని రాష్ట్ర పత్ని అని మాట్లాడిని, అదే పదాన్ని కూడా అది ఉచ్చరించడం కూడా ఇబ్బందిగా ఉంది. గౌరవ పార్లమెంటరీ పార్టీ నాయకుడు అట్లేనా మాట్లాడుతున్నాడు, ఒక గిరిజన మహిళ అయినానే కదా చిన్న చూపు. అదే మీకు గిరిజనుల పట్ల మస్తు చిత్తశుద్ధి ఉంది కాబట్టి అది 3% మీరు చేసింది. ప్రేమేంద్ర గారు రాగండి, మహేష్ 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 గారు మాట్లాడండి, తర్వాత బ్రేక్ కూడా తీసుకుంటాను. సార్ నేను ఏమంటున్నా, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈడీ సిబిఐ ఐటీలను ఉపయోగించే దాని మీద ఒక క్విక్ ఒక చిన్న రిమార్క్ చెప్తాను, మీరు చూడండి. ఆంధ్రప్రదేశ్ మన తెలుగు రాష్ట్రాల్లోనే చూద్దాం, మన ఏది నోటీసులు వచ్చిన, ఈడీ సిబిఐ నోటీసులు వచ్చిన సుజనా చౌదరి గారు బీజేపీ జాయిన్ అయ్యారు, మళ్ళీ దాని మీద ఏమైనా చర్చ ఎక్కడ వచ్చిందా చెప్పండి. మళ్ళా సీఎం రమేష్ గారు, మాకు తెలుసు అవి చాలా ఫాస్ట్ గా నడుస్తాయి. మీ పార్టీలోకి వచ్చేకన్నా ముందు ఉన్న స్పీడ్ ఏంది, ఇప్పుడు ఉండే స్పీడ్ ఏంది, వాళ్ళ ఆస్తులు జప్తు చేస్తామనే పరిస్థితి పోయింది. సీఎం రమేష్ గారు తీర్పును కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది కదా, ఆ తీర్పును కాంగ్రెస్ పార్టీ, ఇది కేవలం ఇది మరింత వేధింపులకు గురి చేసే అవకాశం ఉందని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. మీరు కూడా వ్యతిరేకిస్తుంటారు, తీర్పును వ్యతిరేకించి జడ్జీలు కాదు కదా తీర్పును. సార్ ఒక్క మాట వినండి దయచేసి, ఈడీ ఈ 7-8 ఏళ్లలో మోడీ ప్రభుత్వంలో ఈడీ ఐటీ సిబిఐ చేస్తున్న అరాచకం చూసిన తర్వాత వాళ్ళకి ఆ ఈడీకి కూడా అరెస్ట్ చేసే పవర్స్ ఇస్తే, మీరు చూస్తున్నారు అయిపోయిన కేసు ముగిసిన తిరిగి తోడి ఈ రకంగా ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారో చూస్తున్నారు. సరే రాహుల్ గాంధీ గారు అంటే యువకులు కేసులు పైగా ఈడీ బుక్ చేసింది, అందులో ఒక 100 మంది ఉన్నారో లేదో పొలిటీషియన్స్,
మిగతా తర్వాత 9,000 కోట్ల రాహుల్ గాంధీ గారిని రోడ్ మీద తీసుకొస్తారా ప్రేమేంద్ర గారు? మీరు పాపం కాదు ప్రేమేంద్ర గారు, ప్రేమేంద్ర గారు, ప్రేమేంద్ర గారు ఒక్క నిమిషం, ప్రేమేంద్ర గారు రాహుల్ గాంధీ గారిని రోడ్ మీద తీసుకొచ్చి అటు కూర్చోబెడతారా? మీకు ఎంత పాపం కాదా? ఇప్పుడు అంటే ఇప్పుడు ఒక పార్టీ కాబట్టి గొడుగు పెట్టుకొని ఈడీ కానీ లేకపోతే ఎవరు నేరం చేసినా అంటే పార్టీలో వాళ్ళు నేరం చేయొచ్చా? మా అద్వానీ గారి మీద హవాలా విషయం వస్తే రాజీనామా చేసి ఆయన ప్రూవ్ అయ్యే వరకు ఆగిండా లేదా? మోడీ గారి పైన కేసులు రాలేదా? అమిత్ షా గారు జైలు పోలేదా? వాళ్ళు అట్నే చేసిన అంటున్నా, వాళ్ళు అట్నే చేసిన అంటున్నా. అంటే మీరు మాత్రం మీకు మాత్రం ఇది అంటున్నారు, ఇది అంటున్నారు. మహేష్ గారు మాట్లాడండి, బ్రేక్ కోడ్ తీసుకోండి. మహేష్ గారు సార్, వారు ఉపోద్ఘాతం అయిపోతే నేను మాట్లాడండి. ఏదైనా రాహుల్ గాంధీ గారిని కాదు కాదు, రాహుల్ గాంధీ గారి రోడ్డు మీద రావాల్సిన పరిస్థితి చరిత్ర కాదు కాదు, సోషల్ మీడియా అంతా జోకులు వస్తున్నాయి, చరిత్ర పునరావృతం అవుతుందని అనుకోండి సార్. సార్ నేనేమంటున్నా, ఇప్పుడు ఏదైతే రాహుల్ గాంధీ గారిని వారు ఎవరినైనా దేశంలో దేశ భారతదేశ పౌరుడు ఎవరున్నది, రాహుల్ గాంధీ గారైనా నేనైనా మీరైనా ఎవరైనా విచారణ సంస్థలు అనలేమని నిజం ఉంటే మీరు విచారించినమంటే దాన్ని ఎవరైనా ఓ కాదనరు. కానీ మీకు తెలుసు ఆ కేసు ముగిసింది, మళ్ళీ తిరిగి తోడుతున్నారు, అయినా చేస్తామంటున్నారు, చెయ్యండి, సహకరిస్తున్నాం కూడా. విచారణ సంస్థ అదే నేను అదే అంటున్నా సార్, రాహుల్ గాంధీ గారిని 10 గంటలు రోజుకు 10 గంటలు చొప్పున పిలిచి విచారణ చేసారు, వారు సహకరించారు. సోనియా గాంధీ గారి ఆరోగ్యం సరిపోయిన మోతీలాల్ వారాకే తెలిసి మాకేం తెలియదు అంటున్నారంట కదా. ఏదండి కాదు, మీరు ఒకటి చెప్పండి, మీ సంస్థ హెడ్ ఆయన ఎవరైతే చేతి మీద అయితే ఆర్థిక వ్యవహారాలు జరిగినాయో వారికి తెలుస్తుందా? సంస్థ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందో వాళ్ళకి మొత్తం విషయాలు తెలుస్తాయా? చెప్తున్నారు ముందుకు పోయి అదే చెప్తున్నారు. మరి బయట వీరంగం ఎందుకు? అందరు అట్లే చేస్తాం ప్రేమేందర్ గారు, 7,500 కేసులు, 7,500 కాదు, అందరు ఇట్లే చేస్తున్నారా? మీరు ఒక్కరే ఉన్నారా? నెహ్రూ గారు 9 సంవత్సరాలు జైల్లో బ్రిటిష్ల మీద కొట్లాడిండ్రు, ఇప్పుడు బీజేపీ మీద కూడా కొట్లాడతాం. మీరు మీకు బ్రిటిష్ వాళ్ళకి పెద్ద తేడా ఏం లేదు. యూపీఐలో సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఇట్లా చేశారని కదా విమర్శ. మరొక అంశంలోకి వెళ్దాం. హైదరాబాద్లో హైదరాబాద్ కానీ మరికొన్ని చోట్ల కానీ వరదలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ప్రత్యేకించి హైదరాబాద్లో అనేక వంతెనలు కూడా మూసివేయాల్సిన పరిస్థితి రావటం, అనేక కాలనీలు నీట మునగటం లేదా జలమయం అవటం, అనేక రోడ్లు దారుణంగా దెబ్బతినటం, ఇలాంటివన్నీ జరిగాయి. మరి ఈ పరిస్థితుల్ని ప్రభుత్వం ఏ రకంగా ఎదుర్కొంటోంది? ఎట్లా? ఒకప్పుడు హైదరాబాద్ అసలు మేము చేసినంత ఎవరు చేయలేదు అని ఇతర రాష్ట్రాలతో పోల్చి చెప్పినటువంటి టీఆర్ఎస్ నేతలు ఇప్పుడు ఈ విషయంలో ఇబ్బంది పడే అవకాశం ఉందా? శ్రీధర్ గారు. సార్ ఇప్పుడు దీనిలో ఇబ్బంది ఏమీ లేదు. వాస్తవానికి ఈ సంవత్సరం, పోయిన సంవత్సరంన్నర కాలంగా స్ట్రాటజిక్ నాలా డెవలప్మెంట్ ప్లాన్లో 854 కోట్లు కేటాయించి 60 పైగా పనులు చేపట్టడం, దాంట్లో 37 కంప్లీట్ అయినాయి. కాబట్టి మీరు ఎప్పటిలాగా, మీరు పోయిన సంవత్సరం లాగా 2020 లాగా ఆ కూకట్పల్లి వైపు కానీ ఆ బండారి లేఅవుట్లని ఇవన్నీ అయ్యని అవన్నీ మునిగిపోతున్నాయని, మునిగిపోయాయని, సెల్లాలలో నీళ్ళు వచ్చాయని, ఈసారి అటువంటి కంప్లైంట్స్ ఏమీ లేవు. దగ్గర దగ్గర కేటీఆర్ గారు ఈ ప్లాన్ చేసి దీన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత 100 కాలనీలలో ముంపు నివారించడం నెంబర్ 1. నెంబర్ 2, ఎక్కడికక్కడ నాలాలు ఎన్హాన్స్మెంట్ అయినాయి అండ్ ది సూపర్విజన్ ఫ్రమ్ ది గవర్నమెంట్ వాజ్ మోర్ కీన్. ఇంకా విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎక్కడ వర్షం పడ్డా మీరు లాస్ట్ 3-4 డేస్ని చూడండి, 11 సెంటీమీటర్స్, 13 సెంటీమీటర్స్, 10 సెంటీమీటర్స్ ఆల్ అక్రాస్ ఇన్ ది వెస్టర్న్ పార్ట్ ఆఫ్ ది సిటీ. మీరు ఏడ చూసినా కానీ, అంటే ఎక్కడి నుంచి అయితే మన క్యాచ్మెంట్ ఉంది, ఎక్కడి నుంచి అయితే మనకు వాటర్ ఇన్లెట్ వస్తుందో. అయినా కానీ ప్రభుత్వం చాలా సమర్థవంతంగా దీన్ని నిర్వహించిందనే విషయాన్ని మీరు గమనించాలి. ఇంత పెద్ద ఎత్తున వర్షాలు వస్తాయి కూడా, దగ్గర దగ్గర
36-37 సంవత్సరాలకు వెనక ఎప్పుడో అట్లాంటి వరద గోదావరి వర్షాలు రాకముందు కూడా అనేక కాలనీలో రోడ్లు బాగలేదు అంటే ఇంగ్లీష్ పేపర్లు తెలుగు పేపర్లో లేట్లేదు కానీ ఇంగ్లీష్ పేపర్లో చాలా ప్రముఖంగా వస్తున్నాయి కదా, మరి వాటిని గమనించరా కేటీఆర్ గారు కానీ మీరంతా? రోడ్లు మీరు ఒకటండి, పోయిన సంవత్సరం మరి వేరే రాష్ట్రాల్లో రోడ్లు బాగలేదు అని ఎద్దేవా చేశారు కదా, మరి ఇక్కడ మన రాష్ట్రం పరిస్థితి ఏంటి? ఇక్కడ ఎక్కడ కూడా ఎక్కడన్నా మెయింటెనెన్స్కున్న రోడ్లే తప్పితే మరి అంతేగా జరుగుతూనే ఉంటాయనే సంగతి గుర్తించాలి. హైదరాబాద్ నగరంలో మీరు కనుక క్లీన్ గా అబ్జర్వ్ చేసుంటే పోయిన సంవత్సరం మొత్తం కూడా ఎక్కడెక్కడ కాలనీలు ఒక్క కాలనీ వదిలిపెట్టకుండా సీసీ రోడ్లు కంప్లీట్ చేసినాం, డ్రైన్స్ కంప్లీట్ చేసినాం. ఓకే, హెవీ రెయిన్ ఫ్లో వచ్చి హెవీ ఫ్లడ్ వచ్చి ఎక్కడన్నా చిన్న చిన్న ఇబ్బందులు అయితే ఎదురు వచ్చామో కానీ ఎక్కడ కూడా రాష్ట్రంలో కానీ హైదరాబాద్ నగరంలో కానీ రోడ్ల వల్ల ఇబ్బంది లేదు. అచ్చా, ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడినప్పుడు నేను మీరు ఇంతకుముందు మల్లోదా తెచ్చారు కాబట్టి రాష్ట్రం పేరు చెప్పలే, మిగతా రాష్ట్రాల పేర్లు కూడా కొన్ని రిఫర్ చేశారులేండి ఆయన. అది మాత్రం మీరు చూసినారు కదా మొన్న బుందేల్ఖండ్ అయ్యేనో ఏదో ఒకటి నరేంద్ర మోదీ గారు ఇట్లా ఆనందంగానే మళ్ళీ వెనకటే తెల్లారే వర్షానికి కొట్టకపోయింది, అప్మానం కాదు కదా? అంటే ఇక్కడ ఏంటంటే రోడ్లు ఇటువంటి సమస్యలు ఎక్కడైనా ఉంటాయి, రోడ్లు ఇటువంటి సమస్యలు ఎక్కడైనా ఉంటాయి కానీ పరిగెట్టుకుని అంటే తర్వాత ఆయన రిలీజ్ అయ్యాడు అది వేరే విషయం. కానీ నేనేమంటున్నా అంటే బీజేపీ చేస్తున్నటువంటి విష ప్రచారం ఏదైతే ఉందో దాన్ని ధీటుగా ఎదుర్కోవడంలో భాగంగా రైట్ టైం తక్కువ ఉంది, టైం అయిపోవచ్చింది. ఒక్క ప్రేమేంద్ర గారు ఇక్కడ ఒకటి హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ చెప్పారు కదా శ్రీధర్ గారు, ఒక్క నిమిషం చెప్పండి ప్రేమేంద్ర గారు మాట్లాడండి. ప్రేమేంద్ర గారు హైదరాబాద్ సిటీలో పోయినసారి వరదలు వచ్చినాక వెంటనే కనుక మీరు అన్నట్టు కనుక వాళ్ళ పరిస్థితులు ఇవ్వవు. అరే మేము ఇస్తున్నదే, మేము నువ్వు తీసుకునేది ఫండ్స్, సిటీ ఫండ్స్, పర్యావరణ ఫండ్స్ కూడా కేంద్ర ప్రభుత్వం మీరు కాదు మొన్న చెప్పారు మొన్న ప్రధానమంత్రి రూపాయి తెచ్చినవా? మీతో అనేక కాలనీలలోపు నీళ్ళు వచ్చినాయి, అనేక చోట్ల నీళ్ళు వచ్చినాయి, మీ కాలనీలు వచ్చినాయి, అనేక చోట్ల నీళ్ళు వచ్చినాయి అని చెప్తున్నా. ఎక్కడ పడితే అక్కడ చూడలేదు పత్రికలు, నువ్వు రోజు చూస్తలేవా టీవీలో పత్రికలు చూడడం లేదు? రైట్, ప్రేమేంద్ర గారు ఖాళీలో వచ్చినాయని అడుగుతున్నా. మీరు మహేష్ గారు మహేష్ మహేష్ ఒక్క నిమిషం అయితే రాగండి ఫైనల్ గా మహేష్ గారు, సెంట్రల్ గవర్నమెంట్ ద్వారానే ఫైనల్ గా మహేష్ గారు ఫైనల్ గా మహేష్ ఏం చేయడం లేదు రైట్ ఓకే మహేష్ గారు మాట్లాడండి. సార్ సార్ వర్షాల వల్ల మనకి ఎవరికి కాలనీ నివాసులకి ఇబ్బంది కాకుండా రాష్ట్రంలో గానీ ఆ మిగతా ఇది హైదరాబాద్ లో గానీ మిగతా ప్రాంతాల్లో గానీ చూసినాం అనే మాట నేను ఏకీభవించాను. ఎందుకంటే ఇప్పటికీ ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, వరదల్లో ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా ఒక చిన్న ప్రస్తావన చేస్తాను సార్, నేను పుట్టి పెరిగిన ఊరు ఇప్పుడు మండల కేంద్రం గన్నేరవరము. వానలు వస్తే ఈ రోజు కూడా మండలాలు అయితే ఏర్పాటు చేశారు కానీ వాటికి డబుల్ రోడ్డు కూడా లేదు. వానలు వస్తే ఈ రోజు కూడా అటు చొక్రావుపల్లి అనే కాలువ దాటని చెరువు దాటని ఇటు జంగపల్లి అనే విపరీతమైన ప్రభావం పోతుంది. అసలు అంబులెన్స్ వచ్చే పరిస్థితి లేదు. నేను ఏమంటున్నా మామూలుగా అంటే పండగ పబ్బమ్మ ఓ రోజు పోస్ట్ పోన్ అవుతుంది కానీ అత్యవసర ఉన్నారు కదా దానికి టీఆర్ఎస్ కారణమా కాంగ్రెస్ కారణం కాదా? 50 మండలం అయింది కాబట్టి మండలానికి డబుల్ రోడ్ ఇస్తామన్నారు కాబట్టి అడుగుతున్నా. అనేక సార్లు ప్రస్తావన చేస్తున్నా కూడా దాని వల్ల కావాలి. ఏది సింగిల్ రోడ్ ఉంటే దాన్ని ఎన్నికలప్పుడు చాలా సార్లు హామీలు ఇచ్చినారు, ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. రైట్, హైదరాబాద్ వరదల గురించి మాట్లాడితే మాట్లాడండి, ఊరు గురించి హైదరాబాద్ వరదల గురించి మాట్లాడితే మాట్లాడండి సార్. చెప్తున్నా సార్, ఈ రోజుకు మీరే చూడండి, టిఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత కబ్జాలు పెరిగి ప్రవాహాలకు అడ్డంగా మంత్రులే గెస్ట్ హౌస్ లు కట్టుకుని ఇక్కడ ఇలాంటి వరదల కారణం అవుతున్నారు. వాళ్ళ అనుచరులు కూడా కబ్జాలు చేసి ఈ వరదల కారణం అవుతున్నారు. జన్వాడ ఫామ్ హౌస్ దేనికి అడ్డంగా కట్టింది? మాట చెప్తున్నా, ప్రవాహాలు నీటి ప్రవాహాలకు అడ్డంగా మంత్రులు కట్టుకుంటున్నారు.
రెడ్డి గారు మహేష్ గారు అందరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి వార్తా విశ్లేషణ కార్యక్రమం. నమస్కారం.